సత్యం. న్యాయం ధర్మం నీతి నియమం గెలుచును అన్నది నానుడి. నందిని పండిగ నమ్మించైనా గెలవాలన్నది యూనుడి. నీతిని నమ్ముకు బతికే వాడిని లోకంలో కువ చేస్తుంది. నోరే పెట్టుకు బతికే వాడికి ఊరే. బుద్ధుడు పుట్టిన యుద్ధ భూమిగా రాముడు ఏలిన రక్తం ఏరై నిరూపించిన శాంతి కపోతం నేలకు నేడు రాలింది. జాతి మతాల కుమ్ములాటలు నీకే పారిపోయింది. మమత సమత మానవత్వమే మట్టిని కలిసింది నాడు. కంచన కరిగి మంచే పెరిగి నమ్మించైనా గెలవాలన్నది యూనుడి. నీతిని నమ్ముకు బతికే వాడిని లోకంలో కువ చేస్తుంది. నోరే పెట్టుకు బతికే వాడికి ఊరే. జూనియర్ ఏంటన్నా మేము చేయితే రా తప్పుగా రాసినట్టున్నాడు. ఓకే, కోర్టులో గెలిచేది అసత్యమే కదా. యువరానర్ అవును, అందరూ ఆయన శాస్త్రి గారు శాస్త్రి గారు అంటూ ఉంటారే, ఆయన పూర్తి పేరేమిటి? వేటూరి సుందరరామ శాస్త్రి. అవును, ఒక బ్యాగులో ప్లాస్టిక్ పెట్టారు, ఒక బ్యాగులో కేస్ పెన్స్ పెట్టారు, మరో బ్యాగులో పేపర్ పెన్స్ పెట్టారు, ఇంకో బ్యాగు తెరవనంటే అందులో ఏం పెట్టారు? చూసే బొంబాయి, నాకు కాళ్ళు చచ్చబడిపోయి దరిదాపు 10-15 ఏళ్ళు అవుతుంది, కానీ అదే తలుచుకుని ఇంకా ఫీల్ అవ్వాలా? కానీ నాకు కొంచెం కూడా ఫీలింగ్ లేదు. ఎందుకో తెలుసా? లోకంలో భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, కానీ ఇంతవరకు ఒక లాయర్ కిల్లాలిగా అవతారం ఎత్తలేకపోయాడు. భగవంతుడే పక్కనుండగా నాకు కాళ్ళు మాత్రమే కాదు, చేతులు కూడా అక్కడ. భగవంతుడి ముందు అపశకునం మాట్లాడండి, భగవంతుడు దండిస్తాడు. అవునవును, అది కాక ఈ ఊరి భగవంతుడు కాదు, బొంబాయి భగవంతుడు. బొంబాయి బొమ్మ వదలండి, నేను బొంబాయిలో పుట్టిన మాట నిజమే, అందుకని
You know, my name is Parvati. That I know, my sweetheart, Thandi. Avanu, mana amma janaki ekkada? Ade emaina Bombay kellinda? Roju lage Bharatanatyam class kellindi. Ante sir. Ashu, vadalandi. భరతనాట్యం నేర్చుకుంటున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నావే, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఈత నేర్చుకోవాలని నాకున్న ఇష్టమైన కోరికను మా నాన్నతో చెప్పానే, ఆయన వద్దన్నారు. దానితో నాకు అబద్ధం ఆడక తప్పలేదు. పిల్లలు అబద్ధం చెప్పడానికి కారణం పెద్దలు వాళ్ళపై అనవసరమైన ఆంక్షలు విధించడం వల్లనే. అయ్యో, ఏ టేబుల్ కలర్ఫుల్ గా ఉందో చూడరా మావా. మావా, ఆ టేబుల్ సూపర్ గా ఉందిరా. భరతనాట్యం క్లాసులకు రోజు వెళ్తున్నావు? భరతనాట్యం క్లాస్ కా వెళ్తున్నాను. అవును రాయ్, అమ్మాయి సూపర్, ఆంటీ సూపర్. సరిగ్గా లేవు, త్వరగా కన్ని ఇంటికి వెళ్దాం. ఎంత పొగరంటే ఒక మగాన్ని చెప్పుతో కొడతావు? అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూసి ఊరుకోమంటావా? ఇలాంటి చేయకూడదు, నెమ్మదిగా అడ్వైజ్ చేస్తుండొచ్చుగా. మా సంగతి ఏంటో తెలియకుండా మాతో పెట్టుకున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ కూతురు నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయగలవే? ఇక్కడ ఎవ్వడు నీకు సపోర్ట్ చేయడు, ఎందుకంటే ఇది నా ఏరియా, ఇక నేను చెప్పింది వేదం. అయ్యో, ఎవరో తెలుసుకోవచ్చు? నా పేరు ఎడిసన్ అండి, రోడ్ రోలర్ నడిపే డ్రైవర్ని, అంబేద్కర్ నగర్ లో జిమ్ నడుపుతున్నా. ఎడిసన్ అంటున్నారు, మీరు క్రిస్టియనా? తెలీదండి, నేను ఒక అనాథని, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు, నాకు నేనే పేరు పెట్టుకున్నానండి. ఎవరో ఒక దేవుడు పేరు పెట్టుకుని ఏదో ఒక మతానికి అంటు పెట్టుకోవడం కంటే ప్రపంచానికి ఉపయోగపడే కరెంటును కనిపెట్టాడే థామస్ ఆల్వా ఎడిసన్ అనే మేధావి, ఆయన పేరు పెట్టుకోవడమే గొప్పని అనుకున్నాను. వస్తానండి. అయ్యో, అమ్మాయి పెళ్లి చూపులంటేనే నాకు కాళ్ళు చేతులు ఆడు. అయ్యో, నా కల్లుడయ్యే కుర్రాడు బుద్ధిమంతుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు, పెద్ద ఆస్తిపరుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు, బ్రాహ్మణుడా కాదా
అనేదే నాకు చాలా ముఖ్యం. మీరు బ్రాహ్మణులవడమే కాదు మా పక్కింట్లో ఉంటున్నారు, అది ఇంకా సంతోషం. గెలిచావరా? బట్ యు నో వన్ థింగ్, నేను సదాచార బ్రాహ్మణుణ్ణి. మేం మటుకేం అనాచారమైన బ్రాహ్మణమా? అక్షరాల సదాచార బ్రాహ్మణులమే. అన్న అమ్మాయి అమ్మాయిని బాగా చూడు, ఆ తర్వాత నచ్చలేదు అనకూడదు. అలాగే అమ్మాయి చేతిలో ఏమిటి? కేక్ ముక్కలు. కేక్ నాకు చాలా ఇష్టం. నాకు కూడా. కూర్చో కూర్చో. ఇక నేను లోపలికి వెళ్తానన్నా. కేక్ బాగుందా? ఓ బాగుంది. అవ్వడం చెప్పకూడదు, చాలా బాగుంది. కేకులో గుడ్డు కలుపుతారనేది మీకు తెలీదు? కేకులో గుడ్డు కలుపుతారని ఎవరికి మాత్రం తెలుసు? తెలుసుకోవాలి. వాడే సదాచారమైన బ్రాహ్మణుడు, నువ్వు అరకురా బ్రాహ్మణుడివి. సో యు గెట్ అప్ అండ్ గెట్ అవుట్. మాటికి 30 సార్లు బ్రాహ్మణుడు బ్రాహ్మణు అని అంటున్నావే. ఓయ్ వేటూరి, నువ్వు కూర్చున్నావే చక్రాల కుర్చీ, అది చేసింది బ్రాహ్మణ. మీ ఆవిడ కట్టుకుందే పట్టు చీర, అది నేసింది బ్రాహ్మణ. అంతెందుకు? మీ ఆవిడ మెడలోను మా ఆవిడ మెడలోను వేలాడుతుందే తాళి, అది కట్టిన నువ్వు నేనయ్యా బ్రాహ్మణం, అది చేసిన వాడు బ్రాహ్మణు కాడు. సరా ఇటు చూడు, నీ బోటి వాళ్ళు ఒకరిద్దరు ఉండబట్టే నా బోటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఏమండి, పక్క వాళ్ళకు ద్రోహం చేయకుండా మనసుకు నచ్చినట్లు జీవితాన్ని గడపాలి, అదే కదా ముఖ్యం. అలాంటిది ఈ కాలంలో కూడా ఆచారం అనుష్ఠానం అంటే ఎలా? నాకు మాత్రమే ఇవన్నీ ఉన్నాయనా? ఏ నాయుడు గారైనా, ఏ శెట్టి గారైనా, ఏ కాపు వారైనా, ఏ రాజు గారైనా, ఏ రెడ్డి గారైనా ఇంట్లో పిల్లలు చేసుకుంటారా? ఒక పూట భోజనమైనా చేస్తారా? అంతెందుకో, అట్లీస్ట్ ఒక గ్లాసు మంచి తీర్థమైనా తాగుతారా? అది కొంతమంది చేస్తారండి. నోట్ దట్ పాయింట్. కొంతమంది అంటే చాలా మంది అలా చెయ్యలేరు అనే కదా. ఆ చాలా మందిలో నేను ఒక్కడిని. నాకు ఆచార గౌరవాలే ముఖ్యం, నాకు నేనే ముఖ్యం. నేను 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 ఊరికి నేను నేను నేనని మిడిచిపెడుతున్నారే. నేను నేను అని అంటుంటే ఎవ్వరూ మనతో కలవరసింది. అంతెందుకు? నేను నేను అంటుంటే మన పేదాలు కూడా కలవడలేదు తెలుసా? మనం మనం అని చూడండి, పేదాలు కలుస్తాయి. బాగుంది, వెరీ గుడ్. అవును, నువ్వెందుకు మడి చీర కట్టుకున్నావుట? అందరిలాగే మామూలు చీర కట్టుకోవచ్చు కదూ. అది అది నాకు అలవాటైంది. నాకు ఆచారం అనుష్ఠానం పొగరు అన్ని అలవాటైనాయి. ఒక్కడ తెలుసుకో, లోకంలో అన్నిటికంటే ఈజీ అయింది పక్క వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం, చాలా కష్టమైంది ఏమిటో తెలుసటో ఆ అడ్వైజ్ ని ఫాలో అవ్వడం. అయ్యో రామచంద్ర. సార్ అడిగానని తప్పుగా అనుకోకండి, నాతో చిన్న సందేహం. అడగరాకు పక్షి, కోర్టులో ఎటు అడగవు, ఇంట్లో అయినా అడిగి చావు. ఒకవేళ పొరపాటున బై ఛాన్స్ జరగదు జరగదు జరగకూడదు. ఒకవేళ జరిగిందంటే ఏమిట్రో అది? మన జానకి ఎవరినైనా లవ్ చేసి కులాంతర వివాహం చేసుకుంటే? రెండు హత్యలు, ఒక ఆత్మహత్య. నా కూతుర్ని ఎవడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో ఆ దౌర్భాగ్యుణ్ణి హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను. మేడం కాస్త ఆగండి, నిన్న పెళ్లి చూపులు వచ్చింది. నేనే తెలుసు. అసలు కేకులో గుట్టు కలుస్తున్న విషయం నిజంగా నాకు తెలీదు, అందుకే తెలియక తిన్నాను. తెలిసి తిన్నా కూడా నేనేది అనుకోను. మీరు బ్రాహ్మణ కాదా అనేది కూడా ముఖ్యం కాదు. ఎస్ కరెక్ట్, చదువు తెలివి మాత్రం ముఖ్యం అనుకుంటారు. నేను ఎంఏబీఎల్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, నాకు అన్ని మంత్రాలు తెలుసు, టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యాను. అన్నీ ఓకే. మీ శరీరంలో ఎక్కడైనా గాయం ఏదైనా ఉందా? మీకు ఫైట్ చేయడం తెలుసా? కరాటే తెలుసా? కర్ర తిప్పగలరా? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా, ఫైట్ చేయబోతున్నారా? పాడడం తెలుసా అని మీరు అడిగినప్పుడు, పట్లు తెలుసా అని నేను అడగకూడదా? బంత చేయడం తెలుసా అని మీరు అడిగినప్పుడు, ఫైట్ చేయడం తెలుసా అని నేను అడగకూడదా? ఇదేమి లోకమో! ఆడవాళ్లకో న్యాయం, మగాళ్ళకో న్యాయం. లోకం బాగా పాడైపోయింది. బయటకు వెళ్లేటప్పుడు ఎవడో ఒక పోకిరివాడు చేయి పట్టుకొని లాగాడే అనుకోండి, ఆ సమయంలో తన భార్యకి ఏమి జరగకుండా రక్షించగలిగేవాడే నిజమైన మగాడు. ఏందా మిమ్మల్ని కలవడానికి ఐజీ గారు వచ్చారు. ఏందా ఐజీ గారు అంటో, మినిస్ ఇంటికి పొద్దుగా రావాలా? కాసేపు కూసమ్మని చెప్పు. మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఐజీని కూసమ్మని చెప్పులా, కలెక్టర్ గొప్ప అరుగు మీద కూసమ్మను. సార్ మిమ్మల్ని కలవడానికి పువ్వు వచ్చారు.
ఫోన్ పెట్టవయ్యా. రావయ్యా పువ్వు. అవును, నీకేంటి పువ్వు అని పేరు? అది నా పేరు కన్నయ్య అండి. నా 10 ఏళ్ల వయసులో లెఫ్ట్ సైడ్ కంట్లో పువ్వు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను పువ్వు వచ్చిన కన్నయ్య అంటుండేవాళ్ళు. దాన్నే షార్ట్ చేసి పువ్వు అంటున్నారు. వాడెక్కడా కుప్పడు? లోనున్నాడా? ఏంటి కుప్పడా? ఏరా, మా గురువుని, మా అన్నని, మా జీవాన్ని, మా దైవాన్ని సీఎంకే కుప్పస్వామిని ఫుల్ పేరు పెట్టి పిలిచే ధైర్యం లేదు తెలుసా? మర్యాదగా మిస్టర్ స్వామి అని పిలుస్తుంటాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చెంచాగాడివి. నువ్వు వచ్చి వాడు వీడు అంటావట్రా. కొట్టచ్చు గురు, తప్పైపోయింది, నీ కాళ్ళు పట్టుకుంటాను, క్షమించు గురు. రావయ్యా పువ్వు, కిందేది చప్పుడు? ఏందప్ప రక్తం? అది అదేమంటే గురు, నేను లోన్కి వస్తున్నాను గురు. మీ పార్టీ వాడు అక్కడ వచ్చి కుప్పడు లోపల ఉన్నాడా అని అడిగాడు గురు. అట్నా? అందుకు నేనేమన్నానదా, మా గురువుని, మా జీవాన్ని, మా అన్నని, మా దైవాన్ని సీఎంఏ కుప్పస్వామి అని ఫుల్ పేరు పెట్టి పిలవడు, మర్యాదగా మిస్టర్ స్వామి అని పిలుస్తుంటాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చెంచాబి, నువ్వు వాడు గీడు అంటావా అంటూ అడిగానని లాగి మూటి పగిలేలా కొట్టాడు గురు. చాలా రక్తం వచ్చింది గురు. వాడు ఆ రక్తాన్ని తన తలకి రాసుకుని నేనేదో వాడి కాళ్ళు లాగితే కింద పడి తల పగిలి రక్తం వచ్చినట్టుగా యాక్ట్ చేస్తున్నాడు గురు. కావాలంటే చూడు గురు, ఇప్పుడు అయ్యో అన్న అంటూ సౌండ్ ఇచ్చుకుంటూ వస్తాడు చూడు. అయ్యో అన్నా, రక్తం అన్నా రక్తం. రే ఆపరా, నీ తల పగిలి రక్తం ఎట్లా వస్తున్నా తెలుసులే, కానీ ముందు పోరా బయటికి. ఈ ఆట నుంచి పార్టీలో సస్పెండ్ చేసిన పోరా పోరా కుప్ప. ఎరా, నువ్వే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసావు, ఇంకా నీకేంట్రా మర్యాద ఇచ్చేది? పోరా అన్నా దున్నా. ఇప్పుడేంద్రా సింధులో? వాడు వెళ్ళిపోయాడని. వాడు పోతే పోయినాడు కానీ నువ్వురా కూర్చో. సర్లే కాని పువ్వు, నువ్వు చెప్పినేసి ఏమైంది? 5 కోట్లు ఒకే పెట్లో తీసుకొస్తున్నాడు. అటైతే ఆ షుగర్ ఫ్యాక్టరీ వేసి దాడికి ఇస్తే పోరా. సరే కాని పువ్వు, ఆ పైన చెప్పిన మందలు ఏం చేసావు? అదేగా నైట్ అక్కడికి వచ్చే గురు. బికాజ్ యు సీ గురు, సెక్స్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ గురు. ఎవడురా చెప్పింది సెక్స్ ఇస్ లైఫ్? ఈ మంత్రి పదవి, గవర్నమెంట్, జనాలు ఇవన్నీ సైడ్ కదా. నేను ఎక్సైజ్ చేస్తే నీకు చెడబడుతుంది. ఓదారి హారతిస్తే ఆడవాళ్ళకి పూనకం రావట్లేదా? పేద వ్యవసాయదారులు దుని పెడితే పెత్తందారులకు పొట్ట రావట్లేదా? కార్మికులు కష్టపడి పని చేస్తే యజమాని బెంజి కారులు తిరగట్లేదా? ఎవరో ఓటు వేస్తే ఎవరో స్వర్గ సుఖాలు అనుభవించట్లేదా? అలాంటిదేనయ్యా ఇది? ఏంటి కమ్యూనిజం? కమ్యూనిజమే, కమ్యూనిజమే రా. దీని గురించి కొంతమంది వేదికలెక్కి అందంగా మాట్లాడతారు, కొంతమంది ఢిల్లీకి ఏరోప్లేన్ లో పోయి ప్రజాస్వామ్యం, సోషలిజం అని మాట్లాడతారు. ఏ సినిమా హీరోని చూడు, కదిలి రండి కలిసి రండి అని పాడతాడు. ఇందులో ఉన్న అసలు నిజం ఏమిటంటే వీళ్ళలో ఏ ఒక్కరూ పేదవాడు కాదు. చూస్తే ప్రా కంటి తగులుతుంది. టైం ఎంత అయింది? 8 అయింది అనుకుంటాను. చూస్తే ప్రా కంట్లో గుచ్చుకుంటుంది. ఇసుక వచ్చేసి వచ్చేసి ఉండొచ్చు. చెప్పేది బయలుదేరచ్చుగా. కంట్లో పొడవక ముందే ఎరా గాడిదా, కంట్లో కూర్చోవు. నీకు తెలీదా, సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడడం సహజం. ముక్కులో నోట్లోంచి రక్తం వస్తుంది, అప్పుడే తప్పడం వస్తుంది. మరి గాడిదా, అదంతా నేర్చుకునేవాడికేరా? పోదుగొట్టు నుంచి నాకెలా వస్తుంది? చూడవయ్య, కంట్లో కూర్చి నీతి కథలు చెప్తున్నాడు ఉత్తుగాన్ని. ఈ ముక్క బయట నిలబడి లోపలికి వచ్చే ముందు అడగలరా? లోపలికి వచ్చి అడుగుతావేంటి? ఎవరు నువ్వు? నాకు ఒంటి మీద గాయాలున్నావు, మచ్చలు. ఎవడో పిచ్చోడు లోనకి వచ్చేసాడు, కరుస్తాడు ఏంటో? అవన్నీ ఉన్నవాడే మగాడని నాకు కాబోయే భార్య అంది. అందుకు ఇక్కడికి రావాలా? ఎవరిదైనా గోడ దూకి చెంపు తప్పేలా కొట్టేస్తే ఒంటి మీద కావలసిన గాయాలు, మచ్చలు వస్తాయి కదా. అది మాత్రమే కాదుటండి, నేను దండాలును, బస్కిలును తీయాలట, కర్రను కూడా తిప్పాలట. ఏంటో పిల్ల, సర్కస్ కంపెనీలో పనిచేస్తుందా? రై హాయ్, మీకు కన్ను పంచడం ఏమిటండి? చూడు బాబు, వద్దు తీగలద్దాలు పాకెట్ లో పెట్టు, తీసుకో డబ్బుల్ని, తీయో అందా. ఈజీగా ఉంది అసలు, వెయిటే లేదే. పట్టుకుంటే కదా వెయిట్ తెలిసేది. కళ్ళజోడు తీసేస్తే 2 కళ్ళు కనపడవా, పైగా స్టైల్ ఒకటి. గుర్తుందట్టయ్యా? ఎవరికి తెలుసు? ఎందుకు నా మీద నీళ్ళు పోసావు?
రోడ్డు రోలర్కి నీకు తేడానే తెలియలేదు మా మీద పోసా. అంగట్లో నువ్వు బియ్యం కొనేది ఎందుకు రా నవ్వుతారు? నాకు రెండు కళ్ళు కనపడకపోవడం ఎంత జాలీగా ఉందో తెలుసా? దేశంలో జరిగే ఘోరాలన్నీ చూడక్కర్లేదు కదా. నాకెందుకో గుడ్డివాడిగా ఉండడమే బాగా నచ్చింది ఎడిసన్. నాకు తెలియక అడుగుతాను, ఆగ్రాలో ఉండే తాజ్మహల్ను కొనుక్కుని అందులో కాపురం ఉంటే కళ్ళు పోయాయని ఫీల్ అవ్వచ్చు, లేదా ఊటీలో 1000 ఎకరాల ఎస్టేట్ ఉండి దాన్ని చూడలేకపోతే కళ్ళు పోయాయని ఫీల్ అవ్వచ్చు, లేదా జీవితంలో ఒక మీనా లాంటిదో, రోజా లాంటిదో, మిస్ వరల్డ్ ఐశ్వర్య లాంటిదో నాకు భారీగా ఉండి అప్పుడు కళ్ళు పోతే వీళ్ళ అందాన్ని చూడలేకపోయామే అని ఫీల్ అవ్వచ్చు. దట్ ఈస్ ది రీజన్. ఎరారే, ఈ కూలిపోయే పాకల్లో కాపురం ఉంటూ ఇలాంటి వాళ్ళు పెళ్ళాలుగా ఉన్నప్పుడు ఈ కళ్ళు ఉంటే ఎంత పోతే ఎంతరా? సూపర్ డ్రెస్ చూస్తే మంత్రిలా లేవు, స్టూడెంట్ లా ఉన్నావు. మంత్రి అయినంత మాత్రం పంచరాల్సితో ఉండాలనా? గోదాట్లో మునగాలంటే గోసితో కదా వెళ్ళాలి. మంత్రి అయినంత మాత్రం ప్యాంటు షర్ట్ స్నానం చేస్తావా? విదేశాలకు వెళ్ళేటప్పుడు కోటు చూడితే కదా వెళ్ళేది. కలర్ కాడికి వచ్చేటప్పుడు ఇలా కలర్ఫుల్ గా ఉంటేనే బాగుండేది. అసలు మాట మారుస్తావేంది, కలర్ ఎక్కడ వస్తుంది? చిన్నపిల్లనా? చిన్న వయసే, 14 ఏళ్ళే గురు. మొన్ననే చాప ఎక్కింది. మరీ చిన్నపిల్ల కదా. అదేం లేదు చూడు. ఫిగర్ సూపర్ గా ఉంది, గానే వయసు ముదిరినట్టుగా ఉందే. షీఈస్ నాట్ 14. నీ కిక్ ఎక్కువైంది, చిట్టుకుని వెళ్తే రెడీగా ఉండు. వెయిట్. నిజంగానే ఫ్రెషా గురు? లైట్ గా చిట్టుకుని వెళ్ళి నొక్కి చూడు, తెలుస్తుంది. అయ్యో, ఏం భయో, అతి సుకుమారం పరమ దరిద్రంగా ఉందా? సుకుమారం కాదు, తనే చెప్పిందిగా సిగ్గని. సిగ్గా? దీని సిగ్గు సిమిలినట్టుంది, కానీ మరీ ఆత్రాక్స్ ఫ్యామిలీ లాగా ఉందా? నేను వెళ్ళి మిగతా ఫ్యామిలీస్ వచ్చాయో లేదో చూసొస్తాను. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? ఏ చెట్టు, అంత మనిషి ఏడుంటే ఆమెను అడుగుతావేంది? అందుకే అర్థమైన నా కొడుకు నేను పక్కన ఉంచుకోకూడదు. వాట్ ఈస్ యువర్ నేమ్?
అయినా తుమ్మెద ఉంటే తేనె మొత్తం తాగేయదా? పువ్వు పోతే మందే కొబితే కామ శుభ్రం తెచ్చే మొహం, మందు కొడితే తిగ్గేలేదు పిల్ల, నన్ను కొడితే తప్పేలేదు. తొరుకు తొరుకు సంది కాడ సరుకు, లేత లేత సౌకే ఉంది ఊపరేకు నీకే నంది, ఉండి ఉండి పడుగుంది రాడిపోయి వైసే ఇది. నేను ఏమండే ఇక్కడ బయట వదిలేసి అలా చాటుకెళ్ళి మీరు కళ్ళు మూసుకుంటే ఏం ప్రయోజనం? మేం కదా మూసుకోవాలి, మేం మంచి కుర్రాళ్ళం. ఒక్క పరుగు నుంచి బయట తీసుకుని పరిగెత్తండి. పెట్టి తీసుకొస్తేనే మంత్రి గారిని చూడటం కష్టంగా ఉంది, పిటిషన్ తీసుకొస్తే ఏం చేస్తారు? చెత్త బుట్టలో పారేస్తారు. ఇది తెలియకుండా బయట లైన్లో కూర్చున్నారు పిచ్చి సన్నాసులు. ఎడిసన్ నీకు కొంచెమైనా బుద్ధి ఉందటయ్యా, పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన చోట అది మంత్రి ఇంట్లో బీడీ ఎంటిస్తున్నావా? తీసే బీడి. దమ్ము కొట్టకూడదని ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టారా? నా చెయ్యి, నా నోరు, నా డబ్బు, నేను ఇలాగే కొడతాను. ఈ సొలిబాబుడే వద్దనేది, మనకు పని అవ్వాలి. వర్షాలకు కానీ తుఫానులకు కానీ పడిపోకుండా ఉండేలా మన పేద ప్రజలకు ఇళ్లు కట్టేవ్వమని మంత్రికి పిటిషన్ ఇవ్వడానికి వచ్చాం. చాలా వినయంగా నడుచుకోవాలి, అది మర్చిపోకు. నేను మర్చిపోలేదయ్యా, మంత్రులే మర్చిపోతున్నారు. ఇది ఎన్నో పిటిషన్ తెలుసా? 17వ పిటిషన్. అదిగో పిలుస్తున్నారు, వినయం వినయం వినయం. మంత్రిని కలిసి పిటిషన్ ఇవ్వాల్సా? నాకు ఇచ్చేసేలండి. ఓట్లు మంత్రికేగా వేశాం. ఎడిసన్ మాట చాలొద్దు. అందుకని ఒక్కొక్కరితో మంత్రి గారు విడిగా మాట్లాడతారా ఏమిటి? ఓట్లు అడిగినప్పుడు విడివిడిగా కాళ్ళ మీద పడి అడిగిందిగా. ఎడిసన్ పని చెడగొట్టకు అయ్యా. ఇది మరీ ముష్టెత్తుకున్నట్టుంది. యో నువ్వుకో అయ్యా, అతనికి నోటి చూసి కాస్త ఎక్కువయ్యా. మీరు మంత్రి గారితో చెప్పి మా కాలనీ జనాలకి ఇళ్ళు కట్టించండి అయ్యా. అయ్యా మీరు చెప్తే తప్పకుండా అవుతున్నాయ్యా. వస్తానయ్యా, చూరా వస్తాయ్యా. $65 లక్షలకు పైన ఇచ్చేద్దాం. అయ్యయ్యో ఏమిటయ్యా ఎప్పుడు చూసినా ముక్కు చేదుకుంటూ? నాకెప్పుడు సైన్స్.
చేదుకోవాలంటే బయటకు వెళ్ళి చేదుకురా, ఇల్లంతా చేది గలీజ్ చేయకు. నీకోసం కొత్త టేప్ రికార్డ్ తీసుకొచ్చాను. అంటే ఏదో విశేషం ఉండుంటుంది. సరే పాట వింటూ ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. అరే ఆఫ్ చేయవయ్యా. ఇలా గాలికి తిరుగుతున్నావే, నీకే ఆశయం లేదా? నాకేముంటుంది ఆశయం? నేను చూడటమే నా ఆశయం. మన ఆశయం ఏమిటో చెప్పు. ఏంటి? కోటి కోటి కోటి. ఏంటి రామకోట? నేనెందుకు అయ్యా రామకోట రాస్తాను? నేను శాశ్వతంగా మినిస్టర్ని. శాశ్వతంగా మినిస్టరా? ఈ ప్రభుత్వాలే శాశ్వతం కావు. ఏనాడు ఎవడొచ్చి వెన్ను పోటు పొడుస్తారో తెలియదు, ఎప్పుడు పార్టీ చీలుతుందో తెలియదు. ఈ రాజకీయాలు నమ్ముకుంటే మటాషే. ఏ వేదాంతం మాట్లాడుకు, వచ్చిన విషయం వేడు. అది నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. ఏమిటి? అట్లీస్ట్ 1 లక్షైనా కావాలి. అది ఆ రోజే చెప్పాను కదయ్యా, 10 పైసలు కూడా ఇవ్వనని. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమ్మడు. నాకు ఫ్లాష్ బ్యాక్ లన్నీ బోర్ కొడతాయి, కానీ ఎలాగో వచ్చావు గనక ఒక కప్పు కాఫీ తాగేసుకో. ఆ రోజు మావా మావా, పువ్వన్న మీ పేరుకు తగినట్టుగానే మీ కాళ్ళు పువ్వుల్లా ఉన్నాయి. ఇదిగో కాళ్ళు నొక్కేటప్పుడు కాకా పట్టకూడదని చెప్పానా? లే ముందు. ఏం కావాలి మామా? రాబోయే ఎలక్షన్ లో కుప్పుస్వామితో చెప్పి నాకు సీట్ ఇప్పించవా? ఈసారి ఎలక్షన్ లో నేను నిలబడతానయ్యా. అక్కడ ఆ సీటు, ఇక్కడ ఏ సీటు? ఈ సీటు సూపర్ ఉంది. ఈ సీట్ నాకు ఇస్తే నేను చూసుకుంటాను. ఎలక్షన్స్ లో నీకు కావలసిన సీటు గురించి కుప్పు సాంతో మాట్లాడతాను. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్ గా ఏంటిది? ఇది చచ్చిపోయిన దుప్పి కొమ్ము స్వామి. ఏ మణి వస్తున్నాడు, ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, యాక్ట్ చెయ్యి. ఏంట్రా అది బస్కీలు అన్నా? ఏంటి బస్కి? భద్రాచలం వెళ్ళే భజన బృందం వాళ్ళగా చిరతలు కొడుతున్నావు. అలా అనకూడదు. మరేంటి చిరతలు కాకపోతే మెడతలు అంటారా? ఏదేమైనా మీరు గురువు, నేను శిష్యుణ్ణి. మీరు ఎలా చేయాలో ఓసారి చేసి చూపించేస్తే నేను అలాగే ఫాలో అయిపోతా. అది మర్యాద తెలిసిన వాడు విద్య నేర్చుకునే పద్ధతి. పొరం మర్యాద లేని విధవ. నిన్న వచ్చిన కుర్రాడికి ఎంత మర్యాద చూడు. రే చెప్పండి. బస్కీలంటే పిర్రలు రెండు పిక్కలకి తగిలేలా కూర్చుని లేవడం. సరే అది నన్ను చూడు, నేను చేస్తా. ఆ విధంగా చెయ్యి. ఏంటి ముందు రెండు కాళ్ళు దూరంగా చాచాలి, చేతులు ఇలా పైకెత్తాలి. ఇలా చేతులు పైకెత్తి సడన్ గా కూర్చో. అయ్యో అమ్మా అమ్మా, అయ్యో ఎవడ్రా ఇది? వీడు దాని కింద పడేస్తాడు. మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి, మంత్రి కుప్పుస్వామి. ఆపండియా. అమ్మాయిలందరూ సూపర్ ఉండరు కదా? నాకు టీచర్లే నచ్చారు. పూర్తి అయితే రండి రండి. నమస్కారం అండి. ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు? 120 మంది అండి. నువ్వు 120 మంది అమ్మాయిలు అంట కదా? లేట్ అవుతుంది గురు, మీటింగ్కి వెళ్ళాలి. రిబ్బన్ కట్ కత్తిరి లేకుండా పడత కొరకమంట వెట. కత్తిరి ఆడుంది. కత్తిరి ఎక్కడమ్మా? జానకి దగ్గర ఉంది టీచర్. అమ్మా జానకి త్వరగా తీసుకురా. కక్షండి.
ఎక్కడనే మన షిప్ పాలకులు పాప ఇలా పెట్టుపెట్టలు అరిపోతుంది. వెనక చూస్తే ఎరెచ్చిపోతున్నావా, ముందు చూస్తే మోసిపోనివాసి దర్శనమ్మా దండాలు. గురు మాట్లాడమంటావా? ఏంది ఏంది మాట్లాడేది నువ్వు? అది ఎవరో తెలుసా? కెప్టెన్ గారు వెళ్ళాలి. ఏ అన్నగాలు ఏదో చేశాడంటే షిప్ తేలదు, మునుగుద్ది. షిప్ ఎలా మునుగుతుంది? దేశంలో మునుగుతున్న చానా ఉన్నాయి కదా, అవన్నీ వదిలిపెట్టి షిప్ ఆట మునుగుతే గవర్నమెంట్ ఆట మునుగుతుంటావేంది? కత్తి ఇచ్చిన పిల్ల సంగతి ఏం చేశా? అయ్యో గురు, అది బేటూరు సుందరరామ శాస్త్రి గారి అమ్మాయి. తెలుసులేవయ్యా, నేనేమో లేపుకోతామని అడిగానా? పద్ధతిగా తాళి కడతామని అడిగాను కదా. ఒక గాడిద జీవితకాలం ఎంత? ఏడేళ్ళు. ఏడు గాడిదలకి? ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు నాలుగు. రే, నువ్వు ఎందుకు అడిగావో నాకు తెలుసు కదా. ఏందిరా నీకు ఏడు గాడిదల వయసు వచ్చింది, నీకు పెళ్ళి ఎందుకని అడుగుతున్నావు? ఇట చూడు పువ్వు, అదేమో గొప్ప అందగత్తె, ఆళ్ళ బాబేమో గొప్ప తెలివి కలవాడు, నేనేమో గొప్ప మంత్రిని, నేను చేసే పని గొప్ప కంత్రి. ఈ నాలుగు కలిస్తే ఏమవుతాయి? గుంతలక్కడ గుమ్మే. అదే కదా నాకు ఇవన్నీ నేర్చుకోవాలని ఆశగా ఉంది. కర్ర తిప్పడం కష్టమా? అబ్బే అబ్బే, కర్ర తిప్పొచ్చండి, అదేం కష్టం కాదు. నేను చూపిస్తాను. ఇంతేనండి. అయ్యో, నా చిన్నతనంలో ఓనమాలు దిద్దేటప్పుడు టీచర్ నా చేయి పట్టుకుని నేర్పించింది. వాకిట్లో ముగ్గేయాలంటే అమ్మ నా చేయి పట్టుకుని నేర్పించింది. అదే విధంగా మీరు కూడా. మీకేమి అభ్యంతరం లేదుగా? అయ్యో అలాంటిదేం లేదండి. హాయ్, చెవిలో పువ్వు పెడుతున్నాడు వాడు. వాడు వ్యధవలేండి, అది వెనక నుంచి. మీరు కొంచెం తిరగండి. అయ్యో అన్న. ఏంట్రా, మగాళ్ళు ఒక కర్రసం ఎడిసిన ఎలా నేర్పించేవాడు? ఎరా, కర్రసంకి వచ్చి ఎన్నాళ్ళయింది? రెండు నెలలు. ఆ నెల దాకా కర్రను ముట్టుకోకూడదు, దండలు బస్కెళ్ళి తీయాలని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? తీరా తీరా తీరా. ఇలాగేరా మగాళ్ళందరికీ నేర్పించేది? రూల్స్ అంటే రూల్సే. ఆమెను కూడా దండాలు తీయమని చెప్పండి. దండాలు తీయండి. ఆహా, మన జిమ్ పుణ్యభూమి అయిపోయిందిరా. రై, నువ్వు దండాలు తీస్తూ బోర్లా పడితే ఎడిసన్ ఏం చేశాడరా? పొత్తి కడుపు మీద చేయి వేసి హెల్ప్ చేశాడన్నా. ఎడిసన్ పొత్తి కడుపు మీద చేయి వేయి. అవును, రూల్స్ అంటే రూల్సే. రూల్స్ అంటే రూల్సే. ముందు చెయ్యి తాకాడు, ఆ పైన పొత్తి కడుపు మీద చేయి వేశాడు, ఆ తర్వాత ఏదో డెకాయిటీ చేసి గుండె దోచాడు. ఇకపై జిమ్ జిమ్ ఖానాయన జిమ్ ఖానాయన జిమ్ ఖానాయన జిమ్ ఖానాయన జిమ్ ఖానాయన జిమ్ ఖానాయన. వయసే వచ్చిందయ్యా వచ్చిందయ్యా, మనసే ఇచ్చిందయ్యా ఇచ్చిందయ్యా, చెప్పలేని సిక్కొచ్చి చేసిందయ్యో తత్తు, మా పుల్లోన చెక్కిళ్ళే కోరినయ్యా ముత్తు.
కోరికే ఒంటికి మదన మంత్రమే, కోరింది చనువుగా కామ సూత్రమే. ముళ్ళు దమ్మదీ చూడరా ముత్తులే కొసరి పెట్టనా. వయసే వచ్చిందమ్మా వచ్చిందమ్మా, మనసే ఇచ్చిందమ్మా ఇచ్చిందమ్మా. చెప్పలేని సిక్కొచ్చి చేసిందయ్యో కత్తు, మా పుల్లోన చెక్కిళ్ళి కోరేనమ్మ బొత్తు. యక్ష కిన్నెర గంధర్వ సిద్ధ విద్యాధరై సదా స్థూయమానం మహాత్మానం వందేహం గణనాయకం. లోపల కలగా పెచ్చకొట్టు కొట్ట కదా. అదేం ఉండదు, నేను అన్ని మాట్లాడే తీసుకొచ్చాను. నీట్ గా ఉందా? చక్కగా ఆముదం పెట్టుకుని దూకుంది. నాటల గురించి బాగున్నావులే, పాతాల బైరవ ఏంటి అట్లా ఉన్నావు? అట్టయితే పద. కూర్చోండి. ముందు మీరు కూర్చోండి స్వామి. మీరు కూర్చునే ఉన్నారు కదా. ఎవరు చెరగొట్టేటున్నావే? నిజమేగా చెప్పాను. నువ్వు నిజం చెప్పిన చేసేటోళ్ళ. పార్టీ పండుగకి డొనేషన్ అడగడానికి వచ్చారా? అడగదామనే వచ్చినా, కానీ డొనేషన్ కాదండి, మీ అమ్మాయినే. ఈయన మంత్రి మండలిలో ముఖ్యుడండి, త్వరలో ముఖ్యమంత్రి కూడా అవుతాడండి. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు శాసనసభకు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు, పార్లమెంటుకు పోటీ చేసి గెలిచుంటే ఎంపీ అయి ఉండేవారు, ఐపీఎస్ పాస్ అయి ఉంటే పోలీస్ అధికారి, ఐఏఎస్ పాస్ అయి ఉంటే కలెక్టర్. కానీ ఎన్ని చదువులు చదవగలిగినా, ఏ ఉన్నత పదవిలో ఉండగలిగినా, ఒక శాస్త్రి కాగలరా మీరు? నా పాలసీ కొంచెం ఓల్డే బట్ గోల్డ్. కానీ నేను కొంచెం బోల్డ్. స్వామి, పాలసీ అంటే ఏంది? డబ్బులు సంపాదించేందుకు ఒక రూటు. ఇప్పుడు మీరు ఒకే పాలసీతో 30 సంవత్సరాలుగా పై కోర్టుకి కింది కోర్టుకి నడిచి నడిచి, సరే దీంట్లో తిరిగి ఏమంత సంపాదించగలిగారు? ఏదో ఈ ఇల్లు, ఆ పైన శ్రీనగర్లో 2 కోట్లు కట్టి బాడుకి ఇచ్చారంట. వచ్చేటప్పుడు కారులో మా పిల్లకాయలు చెప్పుండారు. కానీ నేనేంటంటే, 4 ఏళ్ల నుంచి మంత్రిగా ఉంటుండా, నా ఆస్తి మొత్తం రాత్రి లెక్క చూసినప్పుడు 69 కోట్లు. ఈవేళ రాత్రి లెక్క చూస్తేనే ఎంత పెరిగింది తెలిసేది. అందుకని మీరు మీ పాలసీ మార్చుకుని తాంబూలాలు పుచ్చు. అతం ఈయనేదో ఎవరు లేకుండా కూర్చున్నాడు అనుకుంటే నువ్వే నట నుంచున్నా? అట్టాగే దిగొచ్చి తాంబూలం తీసుకెళ్ళరాదు. మల్లిక తీసివమ్మా. స్వామి, తాంబూలం తీసుకోండి. మీరు నాకు మామగారు అయ్యారంటే, మన పిల్లకాయ అక్కడ అమెరికాలో డాక్టర్గా ఉన్నాడు, ఆయన కాళ్ళు చూడమంటాను. మీ కాళ్ళు బాగైతే డైలీ మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు. అట్టా అట్టగా గోల్ కీపర్గా పెట్టుకుందాం. బయట కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు రాసింది చూసుంటారే, కానీ మా ఇంట్లో కుక్కలవి లేవోయ్. అయినా ఎందుకు రాసించానో తెలుసటోయ్. మీలాంటి ఓర కుక్కలు గేటు దాటి ఇంట్లోకి రాకుండా ఉండటానికే. గెట్ అవుట్. ఒకటిస్తే పళ్ళు గిల్లు రాలిపోతాయి ఏననుకుంటారా? కాబోయే మామ అనే పోన్లే పాప అనుకుంటే కుక్క నక్కంట ఉండాలే. ఎగిస్తానంటే 7 రాసో పడతావు. జాగ్రత్త ఎవరు ఏంట్రా చూస్తున్నారు? నా కాళ్లకు 10 ఏళ్లుగా స్పర్శ జ్ఞానం లేదు. ఈ కాళ్ళు దేనికి ఉపయోగపడవని అనుకుంటుండేవాణ్ణి, కానీ ఇవాళ ఉపయోగపడేలా ఉన్నాయే. కొట్టినా తెలీదు.
నరిచినా తెలీదు. ఈ కత్తితో నేనే నా కాళ్ళు నరుక్కుని మీరే నరిచారని అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణార్థం మిమ్మల్ని కాల్చానని చెప్పి కాల్చి పారేస్తాను రా పడవా రాస్టర్. నన్ను ఎవరనుకుంటున్నారా? ద గ్రేట్ వేటూరి సుందరరామ శాస్త్రి, ద లయన్ ఆఫ్ ద కోర్టుల్లోనూ కేసుల్లోనూ మునగాళ్ళకి మునగాడిని, కోపంలోనూ క్యారెక్టర్లోనూ విలన్లకి విలన్ని. ఇప్పుడు ఆ చేదస్త పయ్యూరు ఉన్నాడే, ఆడు ఓల్డ్ పాత పంచాంగం. ఆ పిల్ల ఉందే అది న్యూ మోడర్న్ గర్ల్. ఇట్ట ఒక మంత్రిని పెళ్లి చేసుకునే గవర్నమెంట్ గారిలో పోయి పెద్ద పెద్ద పార్టీలు కాడ లంచాలు గుంజి నగల షాప్కి చీరల షాప్కి పోతే ఎట్టా ఉంటుంది అతను ఆలోచిస్తుంది కదా. నువ్వు పర్సనల్గా ఆమెను కలిసి మాట్లాడితే సరిపోతుంది, కానీ నువ్వు మాట్లాడేది అంటూనే ఉంటుంది, డైరెక్ట్గా మాట్లాడాలి. ఆంజనేయుడు సీతకు సందేశం తీసుకెళ్తుంటే రాముడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఉంగరం ఇచ్చాడు. ఆ కాలం ఎక్కడా ఈ కాలం ఎక్కడా, ఆ చైన్ ఇచ్చారంటే చాలా ఘనంగా ఉంటుంది. చైన్ ఏందే ఆ చైన్? నువ్వు దాన్ని దారిలో పెడితే తిరుపతిలో సగం నీ పేరు రాస్తా. తిరుపతి ఎలా రాసిస్తారు? పోయిన వారం కొనేసా చూడు పువ్వు, నేను అండమానికి పోయి వచ్చే వాళ్ళు తిరిగి వచ్చేదానికి ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ గారు రాకూడదు, మా మామగారు రావాలా? మామగారే వస్తారు, ఆయన ఒళ్ళో కూర్చుంటే చక్రాల బండిలోనే ఇంటికి వెళ్ళొచ్చు. పువ్వు ఇది నైస్ బాయ్. వీరి లాంటి వాడిని ఇలాగే మాయ చేయాలి. వీరేమైనా కష్టపడి సంపాదించారా? కన్నాలేసి సంపాదించాడు. వీరి ఫేస్ గా రంభ కావాలట రంభ. నేను డాక్టర్ కొలపను. అవును, మీరెవ్వరికీ భయపడరా? ఏ మనిషి పుట్టాక ఎవరో ఒకరికి భయపడాలని రూలా? నేను నా మనస్సాక్షికి మాత్రమే భయపడతాను, అంబేద్కర్ నగర ప్రజల అభిమానానికి తల వంచుతాను, వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడతాను. చెప్పలేనమ్మాయి, పెళ్ళైన తర్వాత నిన్ను చూసి భయపడినా భయపడచ్చు, కడివిడంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే కదా. చాలుగానే అందరూ బయలుదేరండి, మంత్రి గారిని కలిసి వద్దాం. ఏ
మీకి. ఇల్లా పక్కన పోయిరా. అది మధ్యలో ఆపడం కష్టం అండి, పూర్తిగా పోసాక ఆగుతుంది. ఇంట్లోకి వచ్చి కంపు చేసింది కాకుండా ఎగతాళా? ఎగతాళి ఏంటమ్మా, మమ్మల్ని చూస్తే మీకే ఎగతాళికి ఉన్నట్టుంది. ఏటేటా వర్షాలు వస్తున్నాయి, ఏటేటా తుఫాన్ వస్తుంది, ఏటేటా గుడిసెలు పడిపోతున్నాయి, ఏటేటా హెలికాప్టర్లో అన్నం పొట్లాలు వేస్తున్నారు, ఏటేటా వరద బాధితుల్ని మంత్రి గారు మట్టగొచ్చి పెట్టుకొచ్చి పరామర్శించారని పెద్ద అక్షరాల్లో పేపర్లో వస్తుంది. దీనికంతం సర్లే, ఇవన్నీ చూడడానికి మీకు టైం ఉంటే కదా. ఏ లక్షాధికారిని, ఏ కోటీశ్వరుని ఎక్కడ కలుగుతాం, వాళ్ళ దగ్గర కట్టల కట్టలుగా ఎలా గుంజుతాం, అవన్నీ స్విస్ బ్యాంక్లో ఎలా దాద్దామని ఆలోచించడమే కదా మీ పని. అసలు నాకు తెలియక అడుగుతానండి, మీ పార్టీ కార్యాలయం ఎంత పెద్దదిగా ఉంది, మాకేముంది? అసలు మంత్రుల జీతాలు పెంచండియ్యా బాబు అంటే విని చావడం లేదు. ఇలా లంచాలు తీసుకునే మంత్రుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టినా కూడా తప్పు లేదు. మంత్రులే కొడుతున్నావా? అయ్యో అయ్యో, మీరు పోండి అమ్మా, తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మంత్రులని అనలేదండి, లంచం తీసుకునే మంత్రులు అంటున్నా. లంచం అంటే ఏమిటి? అది ఒక రకమైన దొంగతనమే కదా. ఏమండి, ఎవడైనా మీ ఇంట్లో దూరి పాత్రలు పళ్ళ్యాలు ఎత్తుకుపోతుంటే మీరేం చేస్తారండి? తరిమి తరిమి వెంటబడి ఎడా పెడా ఉతుకుతారా లేదా? ఇది అలాంటిదేనండి. నువ్వు విప్లవ డైలాగులు చెబుతున్నావు. ఒకవేళ లంచం తీసుకుంటే దానికి సంబంధించిన అధికారితో కంప్లైంట్ చేయాలి. అతను లంచం తీసుకునేవాడే అయితే 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 అయ్యా అయ్యా అయితే అలా అతను లంచం తీసుకునేవాడే అయితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాల్సిందే కదా. అలానే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటే ఇక పోలీసులు ఎందుకయా? వాళ్ళు స్టేషన్లో రేప్ చేయడానికన్నా. అలా అని పేపర్లో రాసిందన్నా, మేమంతా చదివామన్నా. తుఫాన్ వచ్చింది, గుడిసెలు పోయాయని పిచ్చిగా వాక్కు. మీ గుడిసెలు పోవడానికి మేమా కారణం? దేవుడు విధించిన శిక్ష మీ కర్మ. ఆహా, ఏం సెలవిచ్చేవా సక్కన సొక్క. ఏంటి, దేవుడు విధించిన శిక్ష? మిమ్మల్ని మాత్రం ఎందుకు శిక్షించదంట దేవుడు? ఎందుకంటే మీరు తెలివి గల వాళ్ళు, మేము నోరు లేని వాళ్ళం, ఏం మాట్లాడాలో తెలియని లో క్లాస్ వాళ్ళం. బిచ్చగాళ్ళు ఇంట్లోకి వచ్చి బిచ్చబడగడం చరిత్రలోనే లేదు. ఏమనుకుంటున్నారా నన్ను? ప్లాట్ఫామ్ మీద కూడా బతకనివ్వను మిమ్మల్ని. గుర్తుంచుకోండిరా, అలాగా వెతవల్లారా. ఎడిషన్ ఇదేం బాగాలేదు. లుంగి ఎత్తమ్మ పైకి సారలు నిక్కర జబులు చేయబెట్టు, విడిది నోట్లో పెట్టు, అంటించు. ఉద్దరి మోహన ఎడిసన్, నాకు నోరు నొప్పిగుంది, నువ్వు రెండు ముక్కలు చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పు. ఎవ్వరి కొరకు నువ్వెదురు చూడక శక్తిని నమ్మి కదలాలి. పేదల పెళ్లికి మేమని చెప్పే మంత్రుల మాటలు నమ్మొద్దు, రేఖవన్నెలా పులులై తిరిగే ఇంటి దొంగలను వదలద్దు. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం కదలాలి, తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం.
న్యాయం జరిపించాలి, బ్రతుకే స్వర్గం చెయ్యాలి, వేదన జరిపే వేకువ తెచ్చి తెలుగు బాటలే వెయ్యాలి. న్యాయం కూడై ధర్మం నీడై సాగే వాటే పూజోట, మూఢనమ్మకాలుండే వరకు మొత్తం బతుకే మన్నంట. ఇక కలిసి నడుద్దాం, కలిసి నడుద్దాం కాంతి మార్గంలో, ఇక కదలి సాగుదాం, కదలి సాగుదాం అన్న ఎన్టీఆర్తో. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి, తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి. ఇండియా చుట్టూ మూడు పక్కల తరగని కడలి ఉన్నదమ్మా, ఇండియా చుట్టూ నాలుగు పక్కల కన్నీటి కడలి ఉన్నదమ్మా. ఇండియాలోన జాతి పతాకం మంత్రి కారుపై ఎగురునమ్మా, ఇండియాలోన డబ్బు మూటలే మంత్రుల ఇంట్లో ఉన్నవమ్మా. ఇక కలిసి నడుద్దాం, కలిసి నడుద్దాం గాంధీ మార్గంలో, ఇక కదలి సాగుదాం, కదలి సాగుదాం అన్న ఎన్టీఆర్తో. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి, ఎవ్వరి కొరకు నువ్వెదురు చూడక శక్తిని నమ్మి కదలాలి. వేదల పెళ్లిది మేమని చెప్పే మంత్రుల మాటలు నమ్మొద్దు, మేకవన్నెల పులులై తిరిగే ఇంటి దొంగలను వదలద్దు. తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం తెలపాలి, తెలుగు వీరుడా కదలాలి, తెలుగు పౌరుషం కలపాలి. రేయ్, మంత్రి హంసవల్లిని ఎదిరించి ఆంధ్రదేశంలో బతికి బట్ట కట్టిన వాడే లేడురా. రేయ్, ఉన్నాడో లేడో ఇప్పుడు చూడరా. ఎక్కడికయ్యానుకు గొడవ పడ్డాక, నీ బతుకు అది ఒకటే తక్కువ. గమ్మున నిల్తో ఎడిసన్ కర్రతో కబడ్డీ ఆడతాడు, అంతా లగెత్తుతారు, మనం తమాషా చూస్తే చాలు.
వాళ్ళు మనకి ఇల్లు కట్టేవారు, మనం కష్టపడి కట్టుకుంటే వాటిని కాల్ చేశారు. వీళ్ళందరినీ నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళు. అందరూ ఎక్కడ దాక్కున్నారే? లేని వాళ్ళంటే అంతలసైపోయారా నీకు? మా గుడిసెల్ని కాల్చి బూడిద చేసావుగా, ఇప్పుడు నీ ఇల్లు మొత్తం నేలమట్టం చేస్తాను. నీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకో. నేను ఎదురు చూసింది సార్. మంత్రిలు నాశనం చేసినందుకు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. న్యాయమైన విషయమే, కానీ ఆ గుడిసెల్ని కాల్చినందుకు ముందు మంత్రిని అరెస్ట్ చేయండి సార్. ఆమెను అరెస్ట్ చేయడం కుదరదు. ఏం సార్ భయమా? ప్రాణాలతో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయగలం, కానీ చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయలేం. ఆవిడ మీద రోడ్డు రోల్ రెక్కించి చంపిన నేరానికి మేము నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. మంచి షాటు, ఇట్ ఇస్ సింప్లీ వండర్ఫుల్. ఏమండి, చాలా బాగుంది పార్వతి. సరే వద్దు, బాగుంది బొంబాయి అని ఒక్క ముక్క చెప్తే అడిగిపోతారా? రాను రాను దేశం భలే కామెడీగా మారుతుంది బొంబాయి. దేనికో కనిపెట్టిన విషయాలు దేనికో యూస్ చేస్తున్నారు. ఏమండి, గోల్ఫ్ స్టిక్ తో వీపు గోకోకూడదా? నేను అది అనలేదే బొంబాయి. రోడ్డులు వేయడానికి రోడ్ రోలర్ అనే సాధనాన్ని కనిపెట్టారు. దాన్ని తోలుతూ పోయి ఒక మహిళా మంత్రి మీద ఎక్కించి చట్నీ చేశాడో వెధవ. ఇది చూడు, మహిళా మంత్రి హంసవల్లి హత్య, రోడ్ రోలర్ డ్రైవరు అంబేద్కర్ నగర నాయకుడు అయిన ఎడిసన్ అరెస్ట్. ఎడిసన్ స్వామి, ఎడిసన్ చాలా నిజాయితీపరుడయ్యా. అతను రోడ్ రోలర్ తీసుకెళ్ళింది వాస్తవమే అయ్యా, కానీ అతను ఖచ్చితంగా ఈ హత్య చేస్తుండడయ్యా. అతను ఎలాగైనా సరే మీరే కాపాడాలయ్యా. అతను చాలా మంచివాడయ్యా. మాకేదైనా సమస్య వస్తే మా ముందు నిలబడేది అతనే అయ్యా. ఇదేగా చెప్పనొచ్చారు? కానీ మీరు చెప్పిందంతా కరెక్టేనండి. ఆ రోజు జానకి నన్ను హోటల్లో కాపాడాడని చెప్పాను,
అది ఈ కుర్రాడేనండి, చాలా మంచివాడు. రే సుధీర్, వీడితో మాట్లాడి ఫీజు ఫిక్స్ చేసి వాడిని జామీన్లో తీసుకురా. చూడు బొంబాయ్, మరి మేము వెళ్ళొస్తామని చెప్పనొచ్చారా? వెళ్ళరండి. మంత్రిని హత్య చేస్తావురా? పచ్చ చేశానని నేరం మోపారు. పోలీస్ స్టేషన్ చేపల మార్కెట్ లాయర్ని? సాధారణ లాయర్ని కాదు, వేటూరు సుందరరామ శాస్త్రి గారి జూనియర్ని. ఎడిసన్ అంటే ఎవరో? నేనే సార్. శాస్త్రి గారు తన సొంత జామీను మీద బెయిల్ ఇమ్మని పంపించారు. ఎలాగే వదిలేదు? పోలీస్ స్టేషన్ మొత్తం ధ్వంసం చేశాడు, వాడిని ఎలా వదిలేదు? వదలద్దు, పంపద్దు, గట్టిగా తాళం వేసుకో. కోర్టులో శాస్త్రి గారి ముందు నిలబడగలవా? ఏంటి ఏంటి, నేనేమైనా ఎదో అనుకున్నావా? వస్తే వచ్చావు, గంట ముందు వచ్చాడు కూడా. మాకైనా దెబ్బలు తప్పిండేవే. సరే సరే, ఫోరంలో సంతకం చేసి తీసుకుపో. అలాంటిదేం లేదు సార్. ఊళ్ళో గొడవలకు వెళ్ళను, వచ్చిన గొడవలను వదలను. ధైర్యం, నేను నీలాంటి వాడిని కదరా. ఊళ్ళో గొడవలకి వెళ్ళను, వచ్చిన గొడవల్ని వదలను. కమింగ్ టు ద పాయింట్, జామీన్ అంటే ఏమిటో నీకు తెలుసటోయ్? ఇప్పుడు నేను నిన్ను నా సొంత జామీన్లో తీసుకుని వచ్చాను. నువ్వు పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్ళావనుకో, పోలీసులు నిన్ను వదలు నన్ను పట్టుకుపోతారు. పోతే నువ్వు మా ఇంటి అవుట్హౌస్లో ఉన్నావనుకో, నీకు సేఫ్, నాకు సేఫ్. ఆ రోజు నన్ను మా అమ్మాయిని రౌడీల నుంచి కాపాడావు కదయ్యా, అందుకనే మా వారికి నీ గురించి స్ట్రాంగ్ గా రికమెండ్ చేశాను. జానకి శాస్త్రి గారు అమ్మాయా? వాడికి ఇవ్వవే, వాడికే ఇప్పుడు భగవంతుడి సపోర్ట్ చాలా అవసరం ఉంది. నువ్వే తప్పు చేసిండు, తీసుకోబ్బాయ్. వద్దండి, నీ ఇలాంటివి నమ్మనా. నాస్తికుడివా? దేవుడంటే నమ్మకం లేదా? అవునండి. దేవుడు లేడు, దేవుడు లేడు అంటూ నీలాంటి వాళ్ళంతా అంటూ ఉంటారే, సడన్ గా దేవుడు నీ ముందుకొస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావుటా? దేవుడున్నాడు నమ్ముతాను సార్. ఓకే, అది నీ సొంత విషయం, కానీ నేను 16 అణాల ఆస్తికుణ్ణి. నాకు నచ్చంది ఏంటో తెలుసటో? భగవంతుణ్ణి నిందించడం, చదువుకునే వయస్సులో కాలేజీ ఎగ్గొట్టి బలాదూరు తిరగడం, లైఫ్ లో ఓడిపోవడం, లవ్ చేసి కులంగాని పెళ్లి చేసుకోవడం, ఇన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఇవన్నీ నీతో ఎందుకు చెప్తున్నానో తెలుసటో? నువ్వు నా దగ్గర కేసు విషయంలో మాత్రమే కాక నా ఇంట్లో వేరే ఉండబోతున్నావు కదో, అందుకని నా క్యారెక్టర్ ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటావని. ఇంకో లాయర్ని పెట్టుకున్నా. ఇండియాలోనే ఈయన అందరికన్నా గొప్ప ప్లేయర్ అని ఢిల్లీ బాంబే నుంచి కోటీశ్వరులందరూ వచ్చి ఈయన కాళ్ళు పట్టుకుంటుంటే ఈయన కాదని ఏ చెట్టు కింద ప్లేయర్ పెట్టుకుందామంటావా? సరే, నేనే వాదించుకుంటా. చించు, వాదించయ్యా. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఒక థియేటర్ ముందు బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ పట్టుబడితేనో, లేక బస్సులో పిక్ పాకెట్ చేస్తూ పట్టుబడితేనో నువ్వు వాదించవచ్చు, ఆడొచ్చు, ఒక ట్రైల్ వేసి చూడొచ్చు. మిస్ అయ్యిందనుకో 3 నెలలో 6 నెలలో బొక్కలు పడేస్తారు.
లేదా 1500 జరిమానా కట్టి బయటికి రావచ్చు. నువ్వు ఇరుక్కున్నది హత్య కేసమ్మా, అది సాధారణంగా ఇరుక్కోలే. చాలా తెలివిగా పకడబందీగా ఇరికించారు. సరే వదలవయ్యా, కేసే వద్దునే ఉరికం బయకుతాను. యో, ఎవరైనా వెళ్ళి 10 లీటర్ల పెట్రోల్ తీసుకురానే, అందరం కాల్చుకుని చచ్చిపోదాం. రే మణి, మరి లేకపోతే ఏంటి? అందరం కలిసి బతికాం. ఓ సంతోషం వస్తే అందరం కలిసి పంచుకున్నాం, ఓ కష్టం వస్తే అందరం కలిసి పంచుకున్నాం. మా కోసం కష్టపడ్డ నువ్వు చస్తుంటే మేము ప్రాణాలతో ఉండి ఏం బాగుంటాం? ఆ రోజు నా బిడ్డ గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు రక్తం ఇచ్చింది నువ్వు. ఈ రోజు నా బిడ్డ ఒంట్లో ప్రవేశిస్తున్నది నీ రక్తమే. ఇప్పుడు నువ్వు చచ్చిపోతావంటే మేమంతా చూస్తూ ఊరుకుంటావా? ఏంట ఇంకా ఊరికే మాట్లాడేది? నువ్వు చేస్తే మేము చేస్తాం. వదలండి, మీకేది ఇష్టమో అదే విధంగా నేను నడుచుకుంటాను, సరేనా? పేపర్లు చూశారు, ఏమైంది? పునాదులే సరిగ్గా లేనప్పుడు పైన కట్టడం కడితే అందరికీ ఆపదే. అంతకంటే పునాదుల్నే విరగొట్టడం అందరికీ క్షేమం. దయచేసి నన్ను మర్చిపో. మనసు ఒకరికి అంకితం చేసి మరో పేరుతో ఇంకొకరికి భార్యనైతే దాని పేరు పెళ్లి కాదండి, వ్యభిచారం. ఏమండి, నిన్న రాత్రి ఏం తెలియదు, ఉదయం ఏం తెలియదు, మధ్యాహ్నం ఏం తెలియదు, ఇప్పుడు ఏం వద్దంటున్నారు? నీరసం వస్తుందండి. ఫోన్ చెయ్యకుంటే నీరసమే వస్తుంది. కేసులో ఓడిపోతే చచ్చిపోవాలి. ఓడిపోయాను, ప్రేమలో ఓడిపోయాను, ఇంకేం చేయమంటావు? వేరే లాయర్ని పెట్టుకుంటానంటే అందుకు నువ్వు వద్దంటున్నావు. నేనే వాదించుకుంటానంటే అందుకు నువ్వు వద్దంటున్నావు. సరే ఏ గొడవ వద్దు, ఉరికమ్మ ఎక్కి చస్తానరా మగడా అంటే అందుకు నువ్వు ఒప్పుకోనంటున్నావు. వీళ్ళ నాన్న పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకుని ఆయన దగ్గరికి వెళ్ళి పల్లి కిలించి ప్రాణాలు దక్కించుకుని పని పూర్తయిన తర్వాత ఈమె తీసుకెళ్లి తాళి కట్టానే అనుకో. వీళ్ళు నాన్న అన్నాడు చూడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అని. అందుకు సరైన ఉదాహరణ నేనే అవుతా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఏమిటి? మేలు చేసిన వాళ్ళకే కీడు తలపెట్టడం. అందుకు కరెక్ట్ అయిన ఉదాహరణ ఏమిటి? ఆ రోజు హోటల్లో రౌడీల నుంచి మా అమ్మను నన్ను కాపాడి మేలు చేశారు కదా, అదంతా మేము మర్చిపోయి, ఈయన్ని మేము మర్చిపోయి పెళ్లి చేసుకోకుండా బోసలు చేస్తే దాని పేరే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. సింపుల్ గా చెప్పాలి అంటే ద్రోహం. ఒక పిల్లను లవ్ చేసి నట్టేట్లో ముంచేసినట్టే. ఒరే ఫూల్, మల్లె పువ్వులా ఉందిరా చెయ్యి, ఇలాంటి పిల్లలు వదిలేస్తానంటున్నావే, ఇంటర్నేషనల్ లెవెల్ లో వెలివేదవరా. తనేదో అర్థం లేకుండా మాట్లాడుతోందంటే నువ్వు తనతో చేరి తాళం వేస్తున్నావా? మనిషిని లవ్ చేయొచ్చు, శవాన్ని లవ్ చేయడం కుదరదు. నేను శవమా లేక మనిషిని ఇంకా తేలలేదు. మా నాన్న దగ్గరికి శవాన్ని తెచ్చినా ప్రాణం పోస్తారు. అయ్య బాబాయ్, వీళ్ళ నాన్నను శ్మశానం వైపు రానివ్వకూడదు. సమాధుల్లో ఉండే శవాలన్నింటికి ఊపిరి పోస్తాడు. అది పడవా రాజకల్, వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? శాస్త్రి గారు దంచేస్తారు. అమ్మా, కోర్టుకు కావాల్సిన అన్ని ఎవిడెన్స్లు ఇచ్చాను, సాక్షులు కూడా ఏర్పాటు చేయించాను. అవసరమైందే మాట్లాడండి, అడ్డమైంది వాకి చెడగొట్టకండి. ప్రమాణం చేసావా? చేశాను సార్. అయితే ఇంకేం మొదలట్టు. నా పేరు రామస్వామి అండి. నేనే మంత్రి హంసవల్లి గారింటికి సెక్యూరిటీనండి. సాధారణంగా మంత్రి గారు పడుకున్న తర్వాత నేను తప్ప అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారండి. నేను పక్క వీధిలో ఉన్న అంగడికి వెళ్ళి టీ తాగి 10 నిమిషాల్లో వచ్చేస్తానండి. కానీ ఆ రోజు మాత్రం అండి, నేను వెళ్ళేసరికి పాత ఫ్రెండ్ ఒకడు అక్కడ ఉన్నాడండి, వాడు మందు కొడదాం ఉన్నాడండి. దాంతో సరేనని మొదలెట్టామండి. ఆ వేళ ఇద్దరం కలిసి చాలా తాగామండి, అందుకని టైం అనేది తెలియలేదండి. ఒక గంటకి తిరిగి వచ్చి చూస్తే ఇల్లంతా కూలి పడిపోయింది. మత్తులో ఇది ఎలా జరిగిందని ఆలోచించే లోపలే పోలీసు వచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీకు కూడా తెలుసు కదా సామె. చాలు వెళ్ళు. సీ యువరానర్, నేరస్తుడిగా బోన్లో నిల్చున్నాడే మిస్టర్ ఎడిసన్, అతనికి
చనిపోయిన మంత్రి హంసవల్లికి గొడవలున్నాయని ఒప్పుకున్నాడు. అందువల్ల మంత్రి అనుచరులు ఇతని ఏరియా గుడిసెలన్నింటికి నిప్పు పెట్టారు. కోపవతి ఎడిసన్ రోడ్ రోలర్ను తీసుకెళ్లి మంత్రి గారి ఇంటిని తానే నేలమట్టం చేసినట్టు ఒప్పుకుంటున్నాడు. కానీ విచిత్రం, ఇవన్నీ ఒప్పుకుంటున్న మిస్టర్ ఎడిసన్ రోడ్డు రోలర్ ఎక్కించి మంత్రిని చంపినట్టు మాత్రం ఒప్పుకోనని పట్టు పడుతున్నాడు. పట్టొద్దు, ఇంకా పట్టు పట్టొద్దు. ఇది ఎలా ఉందంటే, పంక్తిలో విస్తర వేశారని, ఆ విస్తట్లో అన్నం పెట్టారని, ఆ అన్నంలో సాంబారు వడ్డించారని, అది బాగా కలుపుకుని నోటిదాకా తీసుకెళ్ళినట్టు ఒప్పుకున్న ఒకడు ఆ అన్నం తిన్నది మాత్రం ఒప్పుకోనట్టుగా ఉంది. చనిపోయిన మంత్రి గారి రక్తంలో, నిద్ర మాత్రలో, మత్తు పదార్థాల ఆనవాళ్ళు లేవు. ఇది నేను అనలేదు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సర్టిఫికెట్ చెప్తుంది. అలాంటిది ఏదైనా ఉండి ఉండుంటే ఇల్లు కూలగొడుతుండగా మైకులో పడున్న మంత్రి గారి మీద పొరపాటును ఎక్కించినట్టు చెప్పొచ్చు. నౌ నో ఛాన్స్. ఇలాంటి హంతకులందరినీ విడుదల చేస్తే పోలీసులు వేసుకునే కాకి దుస్తులకు, మనం కోర్టులో వేసుకునే ఈ నల్ల కోట్లకు లోకంలో విలువ లేకుండా పోతుంది. అందుకని నేరం ఆరోపించబడిన ఎడిసన్ని ఏమాత్రం కనికరించకుండా ఉరిశిక్షను విధించమని గౌరవనీయులైన కోర్టు వారిని కోరుకుంటున్నాను. దక్షాలయురాణ. ఎస్ మిస్టర్ శాస్త్రి. నో క్వశ్చన్. ఇది ఇంట్లో కూర్చునే చెప్పొచ్చు. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. ఆగరా ముసలాడా, ఎక్కడ దంచారు? ఆ రోజు దంచారు. ఇవాళ ఎందుకు దంచలేదు తెలియదు. పోరా, పోయి దంతమని రా. కాలెత్తి ముసల్. జాగ్రత్తగా తీసుకురా, లేకపోతే నా తల మీద పడుతుంది. ఏమండి, రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారని పెద్దవాళ్ళు అంటారు, అదేవిధంగా ఇల్లాలి చుట్టూ తిరిగితే ఐడియాలు వస్తాయని నా చుట్టూ తిరుగుతున్నారా? డిస్టర్బ్ చేయకే బొంబాయ్. ఏమండి, నాకు చక్కగా అందంగా పార్వతిని మా ఇంట్లో వాళ్ళు పేరు పెట్టారు. అలా ఒక్కసారి పిలవండి అని పెళ్ళైనప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను. అలా పిలవచ్చు కదా? పార్వతి అంటే భక్తేనే వచ్చేది, బొంబాయ్ అంటే కిక్కు వస్తుంది. నీ చచ్చి లోపలైనా పిలుస్తారా లేదా? నువ్వు చచ్చేలోగానా? నువ్వేమో ఆ కాలం దేవిక, బీసరోజాల జామ్ జామనున్నావు. నాకే కదా గుండెపోటు, చక్కెర వ్యాధి, కొవ్వు అన్నీ ఉన్నాయి. అందుకని నేనే ముందు చస్తాను, నే చచ్చే ముందు తప్పక పిలుస్తాను. మొండిఘటానికి మారు పేరు మా ఆయనరు. కనిపెట్టాను, కనిపెట్టాను, నే కనిపెట్టాను. గుడ్ కండిషన్ కొత్తది, లేడీ బ్యాడ్ కండిషన్ ముసల్ది, డ్రైవర్ కి 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. రే పడవా, లైసెన్స్ ఎదురా. స్టార్ట్. మీరు ఎక్కించరా. Thank you.
రోడ్రోలర్ని ఎక్కించి ఒకళ్ళని హత్య చేయించట? నిజంగా కుదరదు వేటూరి. పరిగెత్తినా కుదరదు, నడిచినా కుదరదు. లారీలాగా వేగంగా వెళ్లే వాహనం అయితే రోడ్లో వెళ్లే ఎవరో ఒకరి మీద సులభంగా ఎక్కించి చంపచ్చు. లోకంలో చాలా నెమ్మదిగా వెళ్లే వాహనం రోడ్ రోలర్. అలాంటి దిల్లు పడగొట్టినప్పుడు ఢమాలని పెద్ద శబ్దం వినిపిస్తుంది కదో, అప్పుడు మంత్రి హంసవల్లి లేచి పరిగెత్తుండొచ్చు కదో. లారీని తిప్పినట్టుగా టక్కు టక్కు రోడ్ రోలర్ని తిప్పడం అంత ఈజీ కాదో. ఇప్పుడు చూశారుగా, అది కాదు. చనిపోయిన మంత్రి రక్తంలో నిద్ర మాత్రలో మత్తు పదార్థంలో లేవని డాక్టర్ సర్టిఫికేట్ చెప్తోంది. ఆవిడ మీరే కోర్టులో వాదించారు. ఏంటి అలా చూస్తున్నారు? మీ అబ్బాయిగా ఉండడం కంటే నాకు శాస్త్రి గారు అల్లుడుగా ఉండడమే ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ సార్, కేక్ కూడా తినడం మానేశా. సో ఈ హత్యను నా క్లయింట్ చెయ్యలేదు. ఆల్రెడీ వేరే ఎవరో ఒకరు హత్యగా వించి మంత్రి శవాన్ని కింద పడేసుండాలి, దాని మీద రోడ్ రోలర్ ఎక్కించుండాలి. రోడ్ రోలర్ ఎక్కించినందువల్ల గ్రైండర్ లో వేసి రుబ్బిన కొబ్బరి చట్నీలా మంత్రి శవం నలిగిపోయి ఉంటుంది కదూ. అందువల్ల కత్తితోనో తుపాకీ గుండుతోనో లేక గొంతు పిసికి హత్య చేసిన గుర్తులున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సరిగ్గా తెలిసే అవకాశం లేదు. ఓకే, హత్య ఎవరు చేసుంటారో తెలుసటో? ఎవరికీ తెలియదు కదో, నాకు తెలియదు. అయ్యోరు మాటల్లో కిలాడియే, కానీ సొల్లుబాబుడు ఎక్కువ అబ్బా. త్వరలో అందరికీ తెలియజెప్తాను. వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీ అర్థం కాలేదు కదా? నువ్వు ఇంకా పూర్తిగా తప్పించుకోలేదు, వచ్చే వాయిదాలు తెలుస్తున్నట. పద పోదాం. అయ్యో, మీకు హుషారు వచ్చిందంటే చాలు, ఇలా నా ప్రాణాలు తోడేస్తుంటారు. ఇబ్బందిగా ఉంటే వద్దులేవో. నాకు జాలిగానే ఉంది. ఆడది నాకు ఆ మాత్రం సిగ్గుపడద్దు. ఏ బొంబాయ్, నిన్ను ఎక్కడికి పోతాను? దగ్గరికి రమ్మంటుంటే అబ్బా, కొంచెం ఊరుకుంటారా? ఊరికే ఉంటే అది శోభనం ఎందుకు అవుతుందంట? మడి చీర కట్టేసి వచ్చింది మహారాణి. అందాలే రాసిచ్చే నా ప్రేమ మాగాణి. మడి చీర కట్టేసి వచ్చింది మహారాణి. అందాలే రాసిచ్చే నా ప్రేమ మాగాణి. ఇక ఇచ్చుకో వీడు నాకొచ్చినదే మూడు. నీ పట్టు చూసి మనసే పట్టు తప్పిపోయి నాకు. బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ. మడి చీర గడ్డేది వచ్చింది మహారాణి. అందాలే రాతి అబ్బాయి, ఐదు సవర్లు తగ్గాయిరా, దాన్ని తాకొద్దురా. చెప్పండి, ఒంటి నిండా నగలు దిగేసుకొచ్చినా అన్ని ఇక్కడ తీసే తీరాలని చెప్పండి. ఇప్పుడు ఎందుకే గొడవ? తెల్లారి మాట్లాడుకోవచ్చుగా. ఒరే సుంఠాయ్, దానికి కడుపు వచ్చిందంటే ఆ తర్వాత బంగారం రాదురా. మీ అమ్మ కావాలా, మీ అవసరానికి నేను కావాలా? నువ్వే జాగ్రత్తండి, మంచి వెళ్ళిపోతుంది. పార్వతంటే వెక్స్ అంట, బొంబాయి భామ సెక్స్ అంట. బిగే బిగెల్ చదివారే కామసూత్రం చదివారా? కామసూత్రం చదివాకే బిగే బిగెల్ చదివాన్ని. ఓళ్ళో పాడలే కొండా ఏంటి గోల గొప్పల. ముద్దే బోని ఈ వేళ ముద్దుల్లోన తాపారా?
బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ. అందాలే రాసిచ్చే నా ప్రేమ మగాని, ఈడు జోడు నీ వంట లా పాయింట్ చెప్తారే, శృంగారాల రంగంలో చూస్తారా అప్పీలింక లేదంట తప్పదంట నా రూటు, కింద కోర్టు నాదైతే పప్పు వేయి మనమంటారు గొప్పేనంట మనదంట, చాలే తమరి శృంగారం సరదాని కవచండి అని కన్నుల దాచానే. బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ, బొంబాయి బామ్మ. మడిచి రగడ్డేసి వచ్చింది మగరాణి, అందాలే రాసిచ్చే నా ప్రేమ మగాణి. ఇచ్చుకోదు నాకొచ్చిన అదే మూడు, నీ పట్టు చూసి మనసు పట్టు కట్టిపోయే నాకు. బొంబాయి బామ్మ, 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 బొంబాయి బామ్మ. ఏంటండి చెప్పండి సార్. మంత్రి హంసవల్లి గారి ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఆవిడ ఎక్కడ పుట్టింది, ఎలా ఎదిగింది, ఆవిడ కావలసిన వాళ్ళెవరు, విరోధులు ఎవరు, బయోడేటా. ఒక ఫైల్ ప్రిపేర్ చేయి విత్ ఫోటోస్. ఒక ఆల్బమ్ రెడీ చేస్తే కేసుకు ఉపయోగపడుతుంది. ఓకే సార్. అరే చూసి నడపవయ్యా, అందుకే ఏముందంటే వాడిని పైలట్ గా పెట్టకూడదు. తగిలిందా? లేదండి. ఓహో అని జనం ఉండారు అంటే ఇంకా మన పార్టీ పోలా. డార్లింగ్ ప్లీజ్ ఈవినింగ్ మీట్ మీ. ఓకే. ఆ తర్వాత అక్కడ పువ్వు అని ఒకడు ఉంటాడు, అడి కంట్లో మాత్రం పడకండి. ఏం డార్లింగ్, అండమాన్ లో మనం సంతోషం గడిపాంగా, దానికి కూడా ఓ రేట్ కట్టి నాకాడ 10,000 రూపాయలు వసూలు చేస్తాడు. పార్టీ వాళ్ళందరూ పోయాక కిందికి దిగిరండి, ఎందుకంటే రాజకీయాల్లో ఇమేజ్ మెయింటైన్ చేయాలి కదా. ఏం డార్లింగ్, వీళ్ళందరికీ అసలు తెలివే కదా. వాళ్ళకి తెలివే వస్తే మనం ఫ్లైట్ లేట పోయేది, సైకిల్ లో డబల్స్ కూడా పోలేం కదా. వాళ్ళు అట్నే మెయింటైన్ కావాలా, మనం ఇట్నే మెయింటైన్ కావాలా, అండర్స్టాండ్? మంత్రి కుప్పస్వామి గారు పంపించే మా మామ ఇంటి కాడి నుంచి కారు వచ్చి ఉంటదే, నేను నువ్వు అందులో వస్తాం. నువ్వేదో ఒక లాడిలో ముందు ఎక్కువయ్యా. ఓ సరే సార్. పద పద అయ్యో ఇంటికి వెళ్దాం. ఏరోప్లేన్ లో ఇంటి దాకా వెళ్ళలేం గురు, రెక్కల సైడ్లో తగులుతాయి. ఈ ఎదవేషాలు నా కాడ ఇమాక, నా పెళ్లి విషయం ఎందాక వచ్చింది. అయ్యో గురు, నువ్వు అండమాన్ లో పేపర్లో చదవలేదా?
అన్న వాళ్ళు పేపర్లు చదివే తీరికే దొరికిండదు గురు, తీరికే దొరికిండదు. ఎట్టా ఉంటుందా ముగ్గురున్న వీళ్ళతోటి పాలిటిక్స్ మాట్లాడడానికి తీరిక లేకపోయా? ఎట్టా చదివేది? ఒక చిన్న గందరగోళం జరిగిపోయింది గురు, గందరగోళం జరిగిపోయింది. ఏందే అంత చిన్న గందరగోళం? ఒక హత్య జరిగిపోయింది గురు, హత్య జరిగిపోయింది. నువ్వు అండమానికి వెళ్ళిన తర్వాత ఒక రోజు రాత్రి కావాలరా? లక్ష రూపాయలు అర్జెంట్ కావాలి. హంస డార్లింగ్ లక్ష రూపాయలు అర్జెంట్ కావాలి. రాత్రి బిచ్చకల్లా ఇంట్లోకి వచ్చి వాళ్ళ పాటలు పాడుతున్నావా? ఈ ఓతమైన చూడ తెలియడం లేదే. రాత్రి బిచ్చం కోసం పోయింటాడే, ఆ కాలంలో నువ్వు బిచ్చకత్తివేగా. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు, అందుకని తాగేసి గొడవ చేస్తున్నావా? ఇదిగో ఇది తీసుకొని చావరా. ఏమే ఏదో పొజిషన్ లో ఉన్నావు కదా అని నన్నే రారా పోరా అంటావా? మర్యాదగా డబ్బు ఇవ్వలేదనుకో కుప్పు సామాన్లతో సున్నం బొట్లు పెట్టిస్తా. ఎవరితోటి? ఆ దొంగ వెధవతోట కుప్పు వాడేమన్నా పెద్ద వస్తాదా? ఏంటి ఆయన నువ్వు వాడు జీడు అంటున్నావు? నీకు ధైర్యం ఉంటే కుప్పు సామాన్లతో నేరుగా అనవే రావే. అసెంబ్లీలోనే రే మంత్రిని గొడవే వచ్చిందనుకో చీరేస్తాను. మంది అయితే ఉన్న నాలికి ఊడిపోయింది అన్నట్టు నువ్వు చేసిన హత్యకి నా పెళ్లి అయిపోయింది చూసినా? అందులో ఆ రోడ్ రాళ్ళు ఎడిచి ఎదుర్కొన్నాడు కదా, ఇంకా నువ్వేంద్రా వాడిపోయిన పువ్వు మాదిరి మొఖం ముడుచుకున్నావు. హత్య చేసి కూడా సైట్ కొడుతున్నా? నేను అడిగిన దానికి బదులు చెప్పరా? రేపు కోర్టులో కేసు బాధించిపోయేది నీకు కాబోయే మామగారు శాస్త్రి గారు. అయ్యో నన్ను ఊరికే వదులుతాడా? గొంతుకు ఊరేస్తాడు. అటైతే లేపే. అరే అయ్యర్ని లేపే. నువ్వు ఇప్పుడు అయ్యర ప్రాణాలతో ఉన్నాడే అనుకో, నాకు డేంజరు నీకు డేంజరు. అది అట్ట ఉంచు. ఇంతకీ ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా లేదా? ఏ పిల్ల? సత్యాంబు ఐసవల గొలు తీసుకెళ్ళి దేనికి ఇచ్చావు నువ్వు? అదే అదే గురు, ఆ అమ్మాయికి ఇచ్చాను. అది తీసుకుని ప్రేమగా వేసుకుంది. వేసుకునేటప్పుడు ఒకటే సిగ్గు అమ్మాయికి నువ్వంటే ఏమ లవ్. తెలుసు కదా, నాకు తెలుసు. ఇప్పుడు మా లవ్ ఇంత దూరం డెవలప్ అయినా కారణం ఆయన చక్రాల కుర్చీలో కూర్చుని ఏం పీకుతాడు అని. ఏం పీకలేడు, కోర్టుకు పోతాడు వస్తాడు. అట్లయితే అడ్రస్ లేకుండా చేయాల్సిందే. నువ్వు అయ్యో లేపే. అరే ధైర్యంగా లేపే. నేను సరే నా కాళ్ళు లేకపోలేదు గానే నీ కాళ్ళు నువ్వే లేకునే కింద పడితావు. రే అక్కడ పోయి ముక్కు చేయడం మాకు అయ్యోరు మేలుకుంటాడు. మనకు అలవాటు అయిపోయింది గురు. అరే ముక్కులో కాదు చూసి పెట్టుకుంటే పోలే. అయితే పెట్టుకుంటే శ్రమంలో ఉంటాను గురు. ఇప్పుడు మాత్రం ఎట్టుండవు. అయ్యో నేను లేపే గానే ఇన్ని పోలీసులకు పట్టించే బాబు సచ్చి నన్ను ఏడస్తాను. అయ్యోరు కూతురు కాడికి వెళ్ళి మనం అయ్యో పాపం అన్నామే అనుకో, మనం దాని కంటికో హీరో అలా ఊపిస్తాం. అప్పుడు ఆ పిల్ల గుండె చెరువు ఏంటి ఏడస్తా మన గుండె మీద వాలితే ఆమెనా? ఏ చోటాది
నుంచి తిని అందరూ గబగబా నా వెనకాలే పడి రాకండి. నేను మాత్రం ముందు వెళ్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే సౌండ్ ఇస్తానో, అప్పుడు వస్తే సరిపోతుంది. ఇలా చూడండి రక్తం, లోపల ఇంకోరెవడా ఉన్నాడ్రా, అందరూ వెళ్ళి వాళ్ళిద్దరిని ఎరగదీయండి, పొండ్రా. అక్కడేంటే లొడలడా మాట్లాడుతున్నావు, వచ్చి తలుపు తీవే.
రాత్రి 12 నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? బాగా నిద్రపోతున్నా నాన్న. సడన్ గా ఒక రౌడీ వెధవ తలుపు పెట్టి లోపలికి వచ్చాడు. అప్పుడు చూసి పెద్ద ఫైట్ జరుగుతోంది. నీకేం కాలేదుగా? ఎడిసన్ వచ్చి నన్ను కాపాడాడు. నీకేం దెబ్బలు తగలేదుగా? చూడమ్మా, నీ మీద ఎడిసన్ చేతులేం పడలేదుగా. ఏమండి, మనందరినీ కాపాడాడు. ఈ కుర్రాడు ఒక థ్యాంక్స్ అయినా చెప్పకర్లా. అది వదిలి చేయి పడిందా కాలు పడిందంటారే, చచ్చ ఉత్త చాదస్తాం. చాలా థ్యాంక్స్. ఎందుకే థ్యాంక్స్? వాడు మన ప్రాణం కాపాడలేదు, వాడి ప్రాణాలు కాపాడుకుంటున్నాడు. నేను ప్రాణంతో ఉంటే కదా వాడు ప్రాణంతో ఉండేది. దట్ ఈస్ మై హస్బెండ్ ఉత్తి ముండిఘటం. నేను మాత్రమేనా ముండిఘటాన్ని? మన ఊరి రాజకీయ నాయకులు ముండిఘటాలే. ఎలా ఉంది నాయకుల బుద్ధి? పిల్లలివ్వనందుకు హత్య చేసే వరకు వచ్చారు. దీనికంతా ఒకే సొల్యూషన్ ఏంటో తెలుసో? తొందరలోనే దీనికి మంచి వరుణ్ను చూసి పెళ్లి చేసి పంపించేయడమే. దెన్ ఓన్లీ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. కరెక్ట్ సార్, అన్ని సమస్యలు అప్పుడే తీరుతాయి. అది అందరికీ మంచిది. అందరికీ మంచిది, అందరికీ మంచిది అంటున్నారే. అందరికీ మంచిదని అందరూ అనుకోవాలండి. మీరు మా నాన్న అన్నంత మాత్రాన సరిపోదు. అందరికీ మంచిదైతే అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. విషయం మంచిదైనప్పుడు ఎవరైనా ఒకరు చెప్పినా కూడా చాలు. చెప్పే విషయం మంచిదా కాదా అని నిర్ణయించుకోవడానికి ఏదైనా న్యాయమైన కారణం ఉండాలి. కారణం న్యాయమైందా కాదా అని నిర్ణయించుకున్నాక జరగబోయే దానిపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత జరగబోయేది ఏమిటనేది మీకు తెలుసా? తెలుసు, తెలుసు కాబట్టి చెప్తున్నాను. లోకంలో ఎవరూ ప్రేమించడం లేదా? పరిస్థితుల కారణంగా ఆ ప్రేమ ఓడిపోవడం లేదా? ఆ తర్వాత కన్నవాళ్ళ సంతోషం కోసం వేరే ఎవరినో పెళ్లి చేసుకుని కలిసి జీవితం గడపడం లేదా? లోకంలో ఎవరూ ప్రేమించడం లేదా? దాన్ని కాదనే పెద్దవాళ్ళ మనసును మార్చి పెళ్లి చేసుకోవడం లేదా? ఆ తర్వాత అందరూ సంతోషంగా ఉండడం లేదా? నువ్వు మారో, నేను మారను. నేను మాత్రం మారను, కానీ మీరు మారి తీరాలి. అది మాత్రం ఖచ్చితంగా జరగదు. ఏది జరుగుతుందో లేదు అది మాత్రం తప్పకుండా జరుగుతుంది. మీరు ఆశపడినా, మా నాన్న ఆశపడినా, నేనే ఆశపడినా కూడా మాన మర్యాదలున్న ఎవరు నాతో జీవితాన్ని పంచుకోలేరండి. ఈ అక్కుపక్షి మంత్రి కుప్పస్వామి గారి చెంచా కదా, వీడెలా మంత్రి హంసవల్లితో? ఇతని పేరు కన్నయ్య, ఇతని పువ్వు అని అందరూ పిలుస్తూ ఉంటారు. హంసవల్లి మంత్రి అవడానికి ముందు వీడి చేతుల్లోనే ఉండేది. ఆవిడ మంత్రి అవడానికి ముఖ్య కారణమే ఇతను. మంత్రి అయ్యాక ఆవిడ ఇతన్ని లెక్క చేయలేదు. చాలాసార్లు డబ్బడిగా ఆవిడ ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో వాళ్ళకు తరచూ గొడవలు జరిగేవని పక్కింటి వాడు చెప్పారు. వీడేరా హంతకుడు? ఎలా చెప్పగలరు సార్? మా నాన్న కనిపెట్టేశారు, ఇక మీరు తప్పక విడుదలవుతారు. అన్నా, మీరు ఈ మధ్య అసెంబ్లీకి రావడం లేదని తప్పుగా అనుకుంటున్నారు. ఎరా, అసెంబ్లీ క్యాంటీన్ లో ఇంత ముందులాగా మసాలా కరకరమని చేస్తున్నారా? మెత్తగా చేస్తున్నా. అట్టయితే అక్కడ పోయి ఏం చేస్తామో? పోయి కుర్రాన్ని గడ్డి అంటే పాలిటిక్స్ మాట్లాడతామంది వారా? అక్కడ అపోజిషన్ వాళ్ళు కోడికుడి గీకలు పీకుతారో? నువ్వు సమాధానం చెప్పేదే. గురు గురు, నన్ను కోర్టులో హాజరవ్వమని శాస్త్రి నోటీస్ పంపించాడు. పువ్వు, నువ్వు అయ్యోడు కూతురు లేపుకొచ్చాయి. రేపు తెల్లారుతానే నాకు దానికి పెళ్లి. ఏంటి గురు,
ఉరికంబానికి వేలాడకుండా తప్పించే ఏర్పాట్లు నువ్వు చేస్తావనుకుంటే ఆ అమ్మాయి మెళ్ళలో తాళి వేలాడేందుకు నన్నే ఏర్పాట్లు చేయమంటున్నావే? ఉత్త పిచ్చిన ఎలాగుండవే, నువ్వు మంచి పవర్ఫుల్ అయిన ఎవడు? నాకు తెలిసినంత వరకు మంత్రి. అది దేశానికయ్యా, ఇంటికే? ఇంట్లో నాకు ఇల్లు ఏడిస్తే కదా. నన్ను అడుగు, నేను చెప్తా. అందరికంటే పవర్ఫుల్ అయినోడు ఇంటల్లుడు. ఇండియాలోనే ఇంటల్లుడికి భయపడిన మా ఉండాడా అని అట్టాంటప్పుడు మంత్రి ఇంటల్లుడు అయితే? అయ్యయ్యో, బలవంతం చేసి తాళి కడితే శాస్త్రి ఊరికే వదిలిపెట్టడు గురు. వదలేకేం చేస్తాడు? ఎరా, తాళి కట్టిన తర్వాత అయ్యో గొడవెట్ట చేస్తాడు అంట. అచ్చంత లేచి ఇవ్వలే. ఇండియాలోనే పువ్వు తాళి అంటే అంత మర్యాద. రేపు ఈ అయ్యోరు రోడ్ రోలర్ డ్రైవరు కోర్టుకు పోతారు కదా, ఇంట్లో తల్లి కూతురు ఇద్దరు ఒంటరిగా ఉంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చి నేను దానికి తాళి కట్టేస్తా. నేను దానికి తాళి కట్టానే అనుకో, తాళి కట్టిన మరుక్షణమే ఓ మావో నా ఫ్రెండ్ పువ్వుని కాపాడతావా లేదా అని చెవులో ఇల్లు కట్టుకుని పోరను. మరి అల్లుడా మజాక? ఇంటల్లుడు పోస్టుకి ఇంత పవరా? ఈ గాడిద శాస్త్రికి ఇంటల్లుడై మనల్ని కాపాడే కంటే మనమే స్ట్రైట్ గా ఇంటల్లుడైతే ఆ తర్వాత మామగారిని వీధిన పడేసి మనం మహారాజులా వెళ్ళిపోవచ్చు. ఎలాగో ఎత్తుకొచ్చి బలవంతం చేసి పెళ్లి చేసుకోవాలి. అది ఈ గాడిద చేసుకుంటే ఏంటి, నే చేసుకుంటే ఏంటి? పెళ్ళైన ఎంబటే కొత్త పేళ్లంతో విదేశాలకు హాని మునిగిపోక ఈ యదవని కాపాడితే ఎవడు కూర్చుంటాడు? వీడికి ఊరి శిక్ష పడాల్సిందే, పడితేనే దేశానికి పేడా పోవాలి. నువ్వెందుకు నవ్వావు గురు? నేను ఒకటి అనుకుంటే నవ్వుకన్నా. నేను ఒకటి అనుకుని నవ్వాను గురు. పువ్వుని కోర్టుకు హాజరు కమ్మని లాయర్ నోటీస్ పంపించాం. అతను మంత్రి కుప్పస్వామికి బాగా కావాల్సిన వాడు, అందువల్ల ఇవాళ కోర్టుకు వస్తాడా మానేస్తాడా అని నాకు సందేహం ఉంది సార్. వాడు వస్తే ఎంత, రాకుంటే ఎంత? గడిచిన 30 ఏళ్లుగా నేను ఎన్నో కేసులకు హాజరయ్యాను, అన్నిట్లోనూ గెలిచాను. ఓటమన్నది నా హిస్టరీలోనే లేనేలేదు. నా దగ్గరకు వచ్చే క్లయింట్ మంచివాడా చెడ్డవాడా, తప్పు చేశాడా లేదా, అది నేను ఎన్నడూ పట్టించుకోలేదు. ఏమంటే నా యొక్క తెలివిని నమ్మి నా దగ్గరకు వస్తున్నారు, నేను అడిగే ఫీజు ఇస్తున్నారు. అప్పుడు వాళ్లకు నేను ద్రోహం చెయ్యకుండా సిన్సియర్గా వాదించి వాళ్ళని కాపాడాలా వద్దా? అదే కదా నా వృత్తి ధర్మం. జయిస్తూ ఉండాలి, ఓటమితో తలవంచకూడదు అనేటువంటి కసి. అందువల్ల వృత్తి ధర్మాన్ని మాత్రమే చూసుకునే నేను మనస్సాక్షికి ఏది ధర్మమో అనేది మర్చిపోతూ వచ్చాను. నాకుండే వాదనాపటిమతో నా దగ్గరకొచ్చే నిజమైన నేరస్తుల్ని నిరపరాధులుగా నిరూపించి వాళ్ళని విడుదల చేయించడం ఈ దేశానికి ప్రజలకు నేను చేస్తున్నటువంటి పెద్ద ద్రోహం కదూ. నేరస్తుడు శిక్ష తప్పించుకోకూడదు కదూ, అది ఇన్నాళ్ళు ఈ పొగరెక్కిన బుర్రకెక్కలేదే, కానీ ఇప్పుడెక్కింది. మొదటిసారి హైకోర్టులో ప్రశంసలు అందుకుని పేరు తెచ్చుకునేందుకు బదులుగా సమాజంలో మంచి మనిషిని పేరు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నా. రోడ్ రోలర్ ఎక్కించి ఒకళ్ళని చంపడం కుదరదని ఆ రోజు వాదించాను, అది వాస్తవమే. కానీ ఎవరైనా ఒకరో ఇద్దరో మనుష్యులు హత్య చేయబడ్డ హంసవల్లి కాళ్లను చేతుల్ని పట్టుకుని బలవంతంగా నేలపై పడుకోబెడితే ఈజీగా రోడ్ రోలర్ ఎక్కించి చంపొచ్చు కదూ. వీడు పట్టుకున్నాడు, వీడెక్కించాడు. Thank you.
పెట్టాం అవి. యువరాణా, ఎడిసన్ ఒక ముక్కోపధారి. వాడు పట్టుకున్నాడు, వీడు ఎక్కించాడనే చెప్పిన వెంటనే, అయ్యో జడ్జి గారు నేను ఈ హత్య చేయలేదు, ఈ వకీలు తప్పు చెప్తున్నాడు అని కేకలేసుండొచ్చు, కన్నీరు పెట్టుండొచ్చు, వేరే వకీల్ని పెట్టి వాదించుకుంటానని చెప్పుండొచ్చు. కానీ అవేమీ చెయ్యకుండా, నేను అంగవైకల్యం గలవాడిననే జాలి కూడా పడకుండా, జడ్జి ముందే, పోలీసుల ముందే, పబ్లిక్ ముందే నిజం చెప్పిన నన్నే మూర్ఖత్వంతో హత్య చేయాలని ప్రయత్నించాడు. ఇతరొక ఉన్మాదస్తుడు అనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలంటారు? ఎడిసన్కి, అతని మిత్రుడు మణికి చనిపోయిన మంత్రి హంసవల్లితో ఎంతో కాలం నుంచి గొడవలున్నాయని అందరికీ బాగా తెలుసు. మంత్రిని హత్య చేసిన వాడే తప్పించుకుంటే అప్పుడు ఈ దేశంలో హంతకుల్ని హత్యేసి వదిలేసినట్టే. అందుకే మంత్రి హంసవల్లిని హత్య చేసిన నేరానికి గాను ఎడిసన్కు ఉరిశిక్షను, ఆ హత్యకు సాయం చేసినందుకు అతని మిత్రుడు మణికి యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పివ్వమని గౌరవనీయులైన కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. సరైన సాక్ష్యాధారాలు నిరూపించబడినందువల్ల సమాజంలోనూ ప్రభుత్వంలోనూ ముఖ్య వ్యక్తి అయినటువంటి మంత్రిని, అందులోనూ ఒక మహిళా మంత్రిని గవర్నమెంట్కు చెందినట్టి రోడ్డు రోలర్ వాహనాన్ని ఉపయోగించి హత్య చేసిన నేరానికి గాను ఎడిసన్కు ఉరిశిక్షను, ఆ నేరానికి సహాయకారిగా ఉన్నటువంటి మణికి యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. లవ్ ప్రేమ, అది కూడా బ్రాహ్మణ ఇంటి పిల్లతో ప్రేమ, అది కూడా నీ ప్రాణాలు కాపాడడానికి భగవంతుడే నియమించినట్టి ఈ శాస్త్రి గారి అమ్మాయితోనే ప్రేమ. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, అందుకీ అక్కు పక్షి నీకు సపోర్ట్. ఫోటో తీసింది ఎవరో తెలుసటో? ఈ రోజు నుంచి నా జూనియర్, జూనియర్ మాత్రమే కాదు మా అల్లుడు. ఇల్లరికం అల్లుడుగా కూడా చేసుకోండి, నాకు నో అబ్జెక్షన్. పడొద్దు, వెనక ముందు చూడకుండా లవ్ లో పడొద్దు. పటాబి రే, బాంబులు పెట్టుకుని ఏం చేస్తున్నారా? ఏంట్రా శాస్త్రి గారు అమ్మాయితో వస్తా జడ్జి గారు, ఇప్పుడు జరిగిన దానికంతా ఆమె సరైన సాక్షి, నిజమేంటో ఆవిడ ద్వారా మీకు నిరూపిస్తా, క్షమించండి. అన్నా అన్నా, ఆ పువ్వు జానకిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి శాస్త్రి గారు ఇంటికి వెళ్ళాడు. అతని పేరు కూడా నా ఒంటి మీద పత్తు పొడిపించుకున్నాను, అయినా నా మెళ్ళ తాళి కట్టాలని చూస్తున్నా బట్టి నీకు సిగ్గు సరివే లేదు. అయ్ అవన్నీ నాకున్నాయని ఎవరన్నారు? లవ్ పత్తు పొడిపించుకునే లెవెల్కి డెవలప్ అయిందా? పువ్వు అనడానికి బదులు నా పేరు ఎరుసుని మార్చుకుని ఇల్లరికి పల్లడిగా ఉంటాను. ఏమతయా సరేనా? నాకెప్పుడు సైనస్. అర్థం కావట్లేదు.
అదేమైందంటే నువ్వు అమ్మాయిని తీసుకురా. కొత్త కథలు చెప్పాకు రేయ్. నువ్వు మా చెడ్డ కంత్రి నాయలు అని నాకు ముందే తెలుసు కదా. రేయ్ రేయ్, నేను నీకు మస్క కొడదామని చూసినా, నువ్వు నాకు మస్క కొడదామని చూసినా, మన ఇద్దరికి మస్క కొట్టి ఆడు తాడి కట్టినట్టు చూసినా. జరిగింది ఏదో జరిగిపోయింది గురు, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. ఇవన్నీ నువ్వు చెప్పాను నాకు తెలిసేదే. ఏదట్టాకైనా ఆడు మూడో మనిషే. నేను అట్ట అంటున్నా, ఎంతకాలంగా మనం కలిసి ఉంటున్నావా? నిన్న సులభంగా వదులుతానా? నిన్ను ఏ రేంజ్ లో కాపాడుతానో చూడు. నమస్కారం, నేను మినిస్టర్ కుప్పుస్వామినే. అయ్యోరికి బాగా అయినోళ్ళే. చాలా ఇబ్బందుల్లో ఈ పెళ్లి జరిగినట్టున్నదే. ఎనీవే, నా శుభాకాంక్షలు. మెనీ థ్యాంక్స్. ఇతను హంతకుడు, ఇతన్ని పోలీసులకు అప్పగించాలి. మీకు తెలిసినతనా? అయ్యా, ఇంత ముందు ఇది ఫేస్ చేయడం చూడండి కదా. మీరు లక్షణంగా తీసుకెళ్ళండి, ఊరి తీయించండి. రేయ్, ఇక మీద బాగుపడరా? ఊరి తీసాక ఎలాగయ్యా బాగుపడేది? చచ్చిపోతాను కదా. రావు. రేయ్ రారా. విన్నానండి, బాగుంది, గొప్పగా ఉంది. మీరు ఇంత చేసినా ఏం ప్రయోజనం? ఇదిగో ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలుగా వచ్చి నిల్చున్నారు. వీళ్ళని మీరేం చేయగలరు చెప్పండి? ఏం చేయగలరు మీరు? మీ అమ్మాయిని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇంకో 5 ఏళ్లలో 20వ శతాబ్దం ముగిసి 21వ శతాబ్దం రాబోతోంది. ఇంకా జాతి మతం ఆచారం సంప్రదాయం మాట్లాడతారే. మాలాంటి పామర జనం కంటే ఎంతో బాగా చదివి కూపస్త మండుకాల్లో ఉన్న మీలాంటి వారి వల్లే సార్ ఈ సమాజానికి చేటు. సర్లేండి, 1వ క్లాస్ బడిలో చిన్నపిల్లల్ని చేర్చబోతే అప్లికేషన్ ఫామ్ లో నీదే జాతి ఏ మతం అడుగుతున్నారే? ముందు అది మారిస్తేనే ఈ దేశం బాగుపడేది. ఒకటి తెలుసుకోండి, పేద ధనికులనే వ్యత్యాసం పోవాలి. జాతి మతాల వ్యత్యాసం నశించాలంటే అందుకు ఒకే ఒక మార్గం, ప్రేమ వివాహాలే, కులాంతర వివాహాలే. ఈయన నిరపరాధి అని నిరూపించడానికి తగిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి సార్. ఆ హత్య చేసింది అతను. నాకు చక్కగా అందంగా పార్వతిని మా ఇంట్లో వాళ్ళు పేరు పెట్టారు. అలా ఒక్కసారి పిలవండి అని పెళ్ళైనప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను. అలా పిలవచ్చు కదా? నీ చచ్చే ముందు తప్పక పిలుస్తాను. ఇకపై కోర్టులో గాని ఇంట్లో గాని నీ తలెత్తుకుని తిరగడం కుదరదు. తలెత్తుకుని గంభీరంగా శాస్త్రి గారిలా పోవడం కుదరదు పార్వతి. నా బిడ్డ వేరే జాతి వాణ్ణి పెళ్లి చేసుకుంటే 2 హత్యలు 1 ఆత్మహత్యను నేను నా జూనియర్తో అన్నాను. హత్య చేసే ధైర్యం నాకు లేదు పార్వతి, ఎందుకంటే వాళ్ళిద్దరూ జీవించడానికి అర్హులు, నేను జీవించడానికి అర్హుణ్ణి. ఈ అవమానాన్ని భరించలేను పార్వతి, నన్ను క్షమించు పార్వతి. లోకల్లో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? నన్ను వదిలేసిపోవద్దండి. మీరు వెళ్ళిపోతే నేను అబద్ధం చెప్పండి. వెళ్ళొద్దండి, నన్ను వదిలి వెళ్ళొద్దండి, నన్ను వదిలి వెళ్ళొద్దండి.
Ha, 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 ha.